పాపన మా మామ ఎంత పని చేస్తాడో చూసావు గొప్పన నాకు ఇస్తాన మళ్ళీని డబ్బు కక్కుర్తుపడి ఓ ముసలికి ఇచ్చి బలవంత పెళ్లి చేస్తాడు గొప్పన అంత పెద్ద చేశారు ఎక్కడ వేణుగోపాల స్వామి గుళ్ళు నువ్వు వచ్చి ఆపకపోతే ఆపడమే కాదురా ఆ ముహూర్తానికే ఆ పెట్టల మీద ఆతలతోనే నీ పెళ్లి జరిపిస్తాను సరేనా అలాగేనా మంత్రాలు సగవరకు సాలుగనే తొందరగా తాళిగడి చేయండి తాళిగడి చేయండి ఏమిటిది నువ్వు చేస్తున్న అన్యాయానికి నేను చేసిన న్యాయం ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డని డబ్బు గడ్డి తిని మానవత్వాన్ని మంట కలిపి కాటి కళ్ళారు చాచుకున్న ఈ ముసలాడికి కథ పెడుతున్నావా సిగ్గు లేదు నీకు ఇది నా కూతురు మధ్యలో ఎవడరా మాట్లాడడానికి నీ కూతురు కావచ్చు కానీ నాకు చెల్లెలతో సమానం ఈ పెళ్లి ఎట్టి పరిస్థితులు జరగడానికి వీలేదు చూస్తారా పల్లుడు పైన ఈ వయసులో నాకు పెళ్లి ఎందుకన్నాను బాబు డబ్బు కోసం ఈ పెద్ద మనిషిని ఇలా చేశాడు సర్లే నీకేం బాధ లేదు అక్షంతలు వేయడానికి ఆశీర్వదించడానికి నీ పళ్ళు అడ్డరావు పదలు గారు అక్షంతలు అందరికి ఇవ్వండి డే కట్ట మంత్రాలు చదవండి ఏమిటి రావాలమ్మా నా కొడుకు నాడిగాడు చూడండి ఆడి పెళ్ళ మాటిని నన్ను ఎలా కొట్టేశాడు కొట్టేసి ఇంట్లోంచి బయటకు గెంటేశాడు బాబు నాకు ఒక్కగానొక్క కొడుకు ఎవరూ లేరు నేను ఎక్కడికి పోయేది ఎలా చెప్తాను ఎరా పెళ్ళం మాటమే తల్లిని కొడతావా తప్పుడు కదవా పెళ్ళాన్ని చెప్పు కింద తేళ్ళ చూడాలరా అది చెప్పే మాటలు గంగిరెద్దులా తలుపుకోవడి నువ్వే మొగాడిరా రే సాడీ చెప్పే ఆడదాన్ని ఇలా జుత్తు పట్టుకు చావగొట్టాలరా అర్థమైందా ఈ మాట దీని ఒంటి మీద చేయి చేసుకున్నావు అంటే నీ మక్కిలో కొడతాం తప్పుడు వేదవా వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళమ్మా మంచి అమ్మగారు అర్జెంట్ గారు అమ్మా ఇదేంటి మా అయ్యగారు వరుస ఇక్కడ బుద్ధి చెప్పారా అక్కడ గడ్డి తింటా ఉంటాడు పిలిచాడు ఏం చేస్తున్నారు ముక్కుతో గాలి పిలుస్తున్నాను కళ్ళతో చూస్తున్నాను అంతకన్నా ఇంకేమీ చేయటం లేదు అది కూడా నువ్వు వద్దంటే మానేస్తాను మిల్లులో ఏం పనులు చేస్తున్నారు మిషన్ బెల్ట్ లూజ్ అయింది సరిచేయించాను మూడు పొట్ల ధాన్యం నా పాల్స్ నుంచి దిగింది ఊక చిట్టు తౌడు లారీకి ఎక్కించాను చింతాలకు 500 రూపాయలు అప్పించాను అదే ఆ విషయం ఇప్పుడే తెలిసింది అది కనుక్కుందామనే పిలిపించాను అది మరి అది నా వృత్తి అండి ఉప్పు తిన్నాక స్వామి భక్తిని మర్చిపోలేం కదండి వాళ్ళు కోపడతారు ఎందుకు నాకు బదులు చెప్పండి అప్పలివ్వడానికి మీరెవరు చింతాలు పెళ్ళానికి పురుక్లోనే ధనుర్వాతం వచ్చింది నిన్నడిగిన అప్పని చేస్తావని నువ్వు అడగకుండానే ఇచ్చేసాను నువ్వు ఇచ్చినట్టే అనుకోమన్నా దాన ధర్మాలు మీరేం చేయక్కర్లేదు అలాగే అయినా ఈ ఇల్లు నాది ఈ ఆస్తి నాది మీరు నా మెళ్ళో తాళి కట్టిన ఇల్లరికం అల్లుడన్న మాట మర్చిపోకండి నేనెలా మర్చిపోతాను నీ మెళ్ళో తాళి కట్టిన రోజే నేను ఇంటికి పలుపు తాడు కట్టిన పెయ్యదోడిని అయిపోయాను ఎలా మర్చిపోతాను చాలండి మీరు వెంటనే ఆ పాపాయి గారింటికి వెళ్ళి 10,000 వసూలు చేయండి రామాపురం కర్ణం గారింటి పెళ్లికి 4 అట్టికళ్ళు వెంటనే పంపించండి అలాగే
రోజువారీ ఖాతాపుస్తకం కూడా ఇంటికి నీ సంతకాన్ని తీసుకొస్తాను. మిల్లో ఉన్నంతసేపు కాఫీ టీ తాగను, కావాలంటే మజ్జిగ ఇంటి నుంచే తెప్పించుకుంటాను. సిగరెట్లు ఎంత మాత్రం కాల్చను. 5 గంటలకు ఇంటికి నడిచే వచ్చేస్తాను, ఇంతే కదా? సంతోషించాం అయ్యా. ఇప్పుడే ముసుగురయ్యా, వెళ్ళి మాత్రకి. మీరే చెప్పడానికి, అది నేనే చెప్పాలి. వెళ్ళయ్యా వెళ్ళు. నేనండి. మిల్లుకు రాకుండా ఇక్కడికి వచ్చావయ్యా బాబు. నువ్వు కృష్ణాపురం తిరగడం కదా, అమ్మగారికి అన్ని గుర్తే. ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం పని? అదేమిటండి, కోదండయ్య గారు ఈ సంవత్సరం ధాన్యం తన మిల్లికే తోలమని సవగారిస్తానని 10 సార్లు పోటీ పెడితే వచ్చాను. ఏమండి, ఆ ఊళ్ళో ఉన్న మీ చెల్లెల మీదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరి మీద మీ అభిమానం ఒలకపోసేస్తున్నారన్నమాట. నేనెక్కడ ఒలకపోసాను? ఏరో లింగం, అవునండి పోయానండి. ఆ ఊడి కాకి నా ఇంటి మీద వాళ్ళకూడదని మీకు 1000 సార్లు చెప్పాను. ఈ రోజు కరణం వచ్చాడు, రేపు ధాన్యం వస్తుంది, ఆ తర్వాత మీ గతిలేని చెల్లెలు వస్తుంది, ఆ తర్వాత దాన్ని వెతుక్కుంటూ ఆ పల్లెటూరి రైతులేడు దాని కొడుకు వాడొస్తాడు. వాళ్ళ పేర్లు వింటుంటేనే. వాళ్ళు మీరనుకున్నంత గతిలేని స్థితిలో ఏం లేరండి. ఏదో కోదండయ్య గారు అభిమానం తరమ్మంటే వచ్చాం, గానీ మా ధాన్యం చెల్లక కాదు, ఈ ఊళ్ళో మిల్లు లేక కాదు. వస్తా. వెళ్ళవయ్యా, రాక్కర్లేదు. నిన్ను మిల్లుకు రమ్మంటే ఇంటికి వచ్చి నా కోపం ముంచావు కదయ్యా బాబు. ఊరంతా భీమలింగం, ఇంట్లో మాత్రం బోడిలింగం అని మీకు ఇంట్లో ఇంత పరపతి ఉన్న సంగతి నాకేం తెలుసు. సరే చూడు, నువ్వు మధ్యాహ్నం మిల్లుగురా, మాట్లాడుకుందాం. మిల్లుకు రావాల్సిన అవసరం నాకేం లేదు, కానీ పాపం మొన్న తిరణాల్లో పందిరి రాటపడి మీ చెల్లెలు తలకి దెబ్బ తగిలింది. ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు, 4 రోజులు మంచంలో ఉంది, ప్రస్తుతం కులాసగానే తిరుగుతోంది. కష్టాలు ఉన్నప్పుడు కన్నవారి గురించి తలుసుకుంటుంది కదా, మీ గురించి 10 సార్లు అనుకుంది. అయినా ఊరు పేరు చెబితేనే కస్సు మని పిల్ల ఇంట్లో ఉండగా మీరెళ్ళి చెల్లెలు నేను చూస్తారులేండి. వస్తా. అమ్మా అన్నపూర్ణ, అన్నపూర్ణ వచ్చావా అన్నయ్య? ఎన్నేళ్ళయిందన్నయ్య నిన్ను చూసి. ఏమ్మా తలకేదో దెబ్బ తగిలిందని? తగిపోయిందన్నయ్య. తమకు దెబ్బ తగిలిందని తెలిసిన కాడి నుంచి అయ్యగారు గిలగిల్లాడిపోయారమ్మా. మాధవి చెప్పాడు, ఏమ్మా ఇంత కష్టం వస్తే ఈ అన్నయ్య ఉన్నాడని ఒక్కసారైనా. సరేలేండి, గుడ్డి కొన్ని మూస్తే ఎంత తెరిస్తే అంత. రే నా చెల్లెల ముందేనా నా పరువు తీయకురా. చెల్లెల ముందు పరువు ఏంటండి, ప్రేమ ఉండాలి కాని. ఏడమ్మా మా మేనల్ ఎక్కడ, బాగున్నాడా? బాగున్నాడన్నయ్య, అంతా మీ బావగారి పోలికే, దుడుకు మనిషి. అంటే మా బావలాగే వాడికి నా మీద కోపంగా ఉందన్నమాట. తప్పు లేదమ్మా, ఎప్పుడో బావపోయిన రోజుల్లో వచ్చాను. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఒక్కసారైనా చుట్టం చూపుగానే రాలేదు. వాడి కళ్ళకి నేను కౌన్సిల్ కనిపిస్తూ ఉండుంటాను. నువ్వు ఎలా ఉంటావో కూడా వాడికి తెలియదుగా అన్నయ్య. బాగా చెప్పావమ్మా. అన్నయ్య వదిన ఎలా ఉంది? వదినకేమ్మా బానే ఉంది. నిజానికి నీకు దెబ్బ తగిలిందని తెలిసిన తర్వాత నన్ను ఇక్కడికి చూడమని పంపించింది మీ వదినే. నిజంగానా? అవునమ్మా. ఓన్లే అన్నయ్య, వదినలో ఈ మార్పు వచ్చింది కనుక ఏనాటికైనా మన 2 కుటుంబాలు కలిసి తీరుతాయి. ఎందుకు కలవమ్మా, ఆ రోజుంటే వస్తే తప్పకుండా అన్ని సవ్యంగానే జరుగుతాయి. నాన్నకు నీరు తోడతానుండన్నయ్య. చెల్లెమ్మ గారికి అంత ఘోరమైన అబద్ధం చెప్పేసేటండి బాబు. ఒరే ఎన్నో ఏళ్ల తర్వాత చెల్లెమ్మను చూస్తున్నాను, బాధ పెట్టే నిజం చెప్పే కన్నా మనస్సుకు తృప్తినిచ్చే అబద్ధం చెప్తే ఆడకూతురు మనసు ఆనందిస్తుందిరా. ఏం నేనేమో కొంప కూల్చి అబద్ధం చెప్పానా, లక్షలు కొలగొట్టానా? ఆదం తగినట్టుగా మొహం పెట్టుకుని నిలబడకు, చెల్లెమ్మ వస్తుంది. వచ్చినప్పటి నుంచి అడుగుదామని మర్చిపోయాను. కోడలు ఎలా ఉంది? కోడల అమ్మా, పట్నం వాతావరణం, కాలేజీ చదువు, ఇప్పుడు ఎక్కడ ఏ పిక్నిక్ లో ఉందో ఆ మహారాణి. మేడం కాశ్మీర్ తీసుకెళ్ళమంటే పల్లెటూరులో పొలాలు బాగుంటాయని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఉంది పశువులు గడ్డి తప్ప. ఇక్కడ మనుషులు కూడా పశువులేనే. మేడం పల్లెటూరులు అంటే చాలా ఇష్టం. అలాంటప్పుడు ఏదైనా పల్లెటూరు బయట చూసి పెళ్లి చేసుకోపోయారా? ఇప్పుడప్పుడే నా పెళ్ళికి ఎంత తొందర వచ్చింది. సారీ మేడం, ఇప్పుడు మీరు స్వీట్ 50 కదా. దట్ ఈస్ మై వెయిట్. ఐ ఎమ్ స్వీట్ 60. బోర్ కొడుతుంది, రావి ఏదైనా గేమ్ ఆడుకుందాం. రన్నింగ్ రేస్ పెట్టుకుందాం. జనరల్ గా అందరూ గ్రౌండ్ లో పరిగెడతారు, మనం మాత్రం ఈ గడ్డలో పరిగెడతాం. గడ్డలో పరిగెడితే నేనే ఫస్ట్ వస్తారేమని. మేడం కనుక ఫస్ట్ వస్తే మీ అందరికీ మంచి పార్టీ ఇస్తాను. మేడం రెడీయా? ఓకే 1 2 3. ఎన్నదే వాడు కొవ్వెక్కిందా?
నీ మొగుణ్ణి పర్వాలేదు సక్కనోడే కట్టిపెడే చేత నాశనైపోతే భయపడ నీ పొలం ఇక్కడ ఏమైనా పేరు రాసిందా ఇక్కడ రాసలేదు కానీ నీకు మాత్రమే వాళ్ళ నాకులో రాసింది అరే కంకుల నాశనైపోతే బయటపడే బయటపడే వై షుడ్ వి గో అవుట్ గివ్ అవుట్ అవుట్ పెడతా బయట పో అంటే బయట పో ఇదిగో మీద మీదకి వచ్చే నాకు కరెంట్ తెలుసు నాకు కరెంట్ తెలుసు జాగ్రత్త పడుతున్నావు నాకు తెలుసు అవును అంటే చూస్తుంటే మీ అందరూ ఫైటింగ్స్ కానీ సింగింగ్ సూట్ అనేసి తెలివా మా విజయ్కి కూచిపూడి భరతనాట్యం కథాకళి స్నేక్ అండ్ స్నేక్ అన్ని తెలుసు చెప్పడం తెలుసు మరి దుర్దక్ తెలుసా దుర్దక్ వాట్ ఇస్ దుర్దక్ మేడం ఐ డోంట్ నో దుర్దక్ డాన్స్ లో అదొక రకం గురుదక్షిణ లేకపోతే నేను చూపిస్తా దీంతో ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇక దుర్దక్ మొదలవుతుంది అంతగా తగిలించండి దుర్దక్ మహారాజ్కి బాగా చంపుకుందా దుర్దక్ 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 మా అన్నపూర్ణమ్మా రండి పంతులు గారు కూర్చోండి కూర్చుంటానికి ఏం గాని నువ్వు ఎంత మగపిల్లాడి తల్లివైనా మరీ అంత ధీమా పనికిరాదమ్మా మీ అబ్బాయి రాజా లాంటి వాడిని పొంగిపోవడమే తప్ప పెళ్లి చేయవా ఏమిటి అబ్బాయి గుణం చూసి సక్కనోడని ఆడపిల్లల తండ్రులు అనేక మంది ఎగబడుతున్నారు రోజు లక్ష సంబంధాలు వస్తున్నాయి అందులో మంచి సంబంధం ఒకటి చూసి ఖాయం చేసుకుంటే బయట సంబంధం చేసుకోవాల్సిన అవసరం మావాడికే ఉందండి నిక్షేపంగా నా మేనవాళ్ళు ఉంటేను అంటే కోదండరామి కూతురా మరి వాళ్ళ ఆస్తి అంతస్తు బంధుత్వం ప్రధానం గాని ఆస్తి అంతస్తులదేముంది ఎవరు కాదన్నా చేసుకునే హక్కు మాకుంది పైగా మొన్న మా అన్నయ్య వచ్చినప్పుడు కూడా మన రెండు కుటుంబాలు ఒకటి కావాలమ్మా అన్నాడు మీ అన్నయ్య అన్నాడు సరే అనుకోండి మరి మీ వదిన ఇప్పుడు మా వదిన చాలా మారిపోయిందట్లేండి రేపు దశమి శుక్రవారం మంచి రోజు కదా అందుకని సంబంధం ఖాయం చేసుకోవడానికి పసుపు కుంకాలు తీసుకెళ్తున్నాను వదినా ఎవరు నేనే వదిన అన్నపూర్ణని ఓహో ఆ ముద్దుల ఆడపడుచు గారా ఏమిటి ఇలా వచ్చారు ఏమిటి హడావుడి మీ ఊళ్ళో ఏమన్నా తిన్నాడా తీర్కమా అదేం కాదు వదిన మీతో పని ఉండే వచ్చాను మా అన్నయ్య ఎక్కడా ఆయనతో నీకే పని పసుపు కుంకుమ కోసం పాతికేళ్ల నాడు కన్నవాళ్లతో తెగతప్పులు చేసుకు వెళ్ళిపోయింది దానివి ఇప్పుడు మేము కావాల్సి వచ్చావా ఆనాడు నా పెళ్లి రెండు కుటుంబాలని విడతీసింది ఈనాడు మరో పెళ్లి మన రెండు కుటుంబాలని ఏకం చేస్తుందనే ఆశతో వచ్చాను మన జాతరలో నా తలకు దెబ్బ తగిలితి చూసి రమ్మని పంపావని అన్నయ్య చెప్పాడు ఏమిటి మీ అన్నయ్య మీ ఇంటికొచ్చి పరామర్శించారా నేను పంపించానని చెప్పారా అవునదినా కాలం గడిచి పాత కక్షలు మర్చిపోయి ఈ ఆడపడుచు మీద సానుభూతి చూపావని ఆ రోజే పొంగిపోయాను ఎంతైనా ఆడపిల్లకు పుట్టింటి మీద మమకారం పోదు అందుకే మగపిల్లాడికి తల్లినయ్యుండు కూడా అన్న కూతుర్నే కోడలుగా చేసుకోవాలని వచ్చాను పెద్ద ఆశతోనే వచ్చావు ఆ మతిలేని మనిషి నా కళ్ళు గప్పి నీతో ఏదో నాలుగు ఇచ్చపు కబుర్లు చెప్తే అది నమ్మి బియ్యపురాలన్న హోదాతో పసుపు కుక్కలతో వచ్చావన్నమాట సభాష్ మీ బతుకులు ఇంకా బురదగుంటలో ఉన్నా ఆశలు ఆకాశంలోనే ఉన్నాయి ఎవరా నీకు వదిన ఒక పూట గతిలేని వాణి చేసుకుపోయినప్పుడే నీకు మాకు సంబంధం తెగిపోయింది ఆ గతిలేని వాడికి పుట్టిన మరో మతిలేని వాడికి మా బిడ్డనిచ్చి చేయాల్సినంత కర్మ నాకే పట్టలేదు అన్నయ్య మాటనం వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పావు మనిషికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు ఆత్మీయత అభిమానం నువ్వనుకున్నట్టు నా కొడుకు గతిలేని వాడేం కాదు ఏ చదువుకి తీసుకోని గుణం ఏ మనిషితోనైనా ధీటుగా నిలబడగలిగే సంస్కారం ఉన్నవాడు వాడు అటువంటి నా కుమారుడికి నా కూతురు అడగడానికి ఎందుకు వచ్చావు వదినా ఇప్పటికైనా జరిగినవన్నీ మర్చిపోయి నువ్వు పెద్ద మనసు చేసుకుని పెళ్లికి అంగీకరిస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు తరిస్తాయి ఆహా ఆ తరాలు ఎంత తరించాయో బొట్టు చెరిగిన నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది ఆ యోగ నా కూతురికి పట్టక్కర్లేదు వెళ్ళు వదినా రక్త సంబంధం తంపుకోలేకొచ్చినందుకు నా బ్రతుకును వెక్కిరించినా పర్వాలేదు నా కొడుకును మాత్రం శపించకమ్మా వాడు ఆయుష్మంతుడు యోగ్యుడు నీ యోగ్యత నీ కొడుకు యోగ్యత నాకు తెలుసులేవే నా కూతురు అష్టైశ్వర్యాల్లో పెరిగింది బంగారు తూగుటిగాల్లో ఆడుకుంది మట్టి పిసుక్కునే నీ కొడుకు నా కూతురు కాలు కొడుకు సరిపోడు ఆఖరికి నా దగ్గర నౌకరీ చేయడానికి కూడా వారికి అర్హత లేదు వెళ్ళు ఓ మీ గొప్పలు చెప్పడానికి నేనే దొరికానా
నా ఇంట్లో దొరికిందా? వెళ్ళు. అలా చూస్తారా? వెళ్ళండి, అందరూ వెళ్ళండి, వెళ్ళలే. చూడు, నువ్వు కానీ నీ కొడుకు కానీ ఎప్పుడూ నా గడప తొక్కడానికి వెళ్ళలేదు. ఓ అసలు నికృష్ట కుంభకెళ్లాల్సిన కర్మ నీకేం పట్టింది? పెళ్ళని చెప్పిందనక అలా డూడు బస్సులా తలంచుకు తలం వేస్తే నీ అన్న అభిమానిస్తాడనుకున్నావా? గౌరవిస్తాడనుకున్నావా? డబ్బుతో మదమెక్కిన వాళ్ళకి ప్రేమాందాకం అంటే ఏం చేస్తుంది? చేతిలో అవమానాన్ని కొని తెచ్చుకున్నావు. కాలం మారటంతో పాటు మనుషులు కూడా మారనుకున్నాను. మనస్పర్ధలు మర్చిపోయి ఉంటారని ఆశతో వెళ్ళాను, కానీ నేను అల్పాయుష్కుడు అని తిట్టిందిరా. తన కూతుర్ని చేసుకునే అర్హత నీకు లేదని, కనీసం ఆ ఇంట్లో నౌకరుగా ఉండే యోగ్యత కూడా నీకు లేదని ఏసుకించింది అమీర్ బాబు ఉన్న బాధ. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమిటమ్మా? ఆడపురుషను అవమానిస్తున్నా, చూస్తూ కళ్ళప్పగించి ఊరుకున్న మీ అన్నయ్య ప్రేమంటూ అర్థమైందిగా. నువ్వేమన్నా అనురా, మొదటి నుంచి మా అన్నయ్యకి నేనంటే ప్రాణం. అన్నయ్య ప్రాణం ఇంకా తెలిసిరాల. మమ్మకాలను అనవసరంగా పెంచుకోవచ్చు, ఆ కుంభం ఊసేస్తుంది. ఇంతటితో మర్చిపో. ఎందుకు మర్చిపోవాలరా? అన్న కూతుర్ని కోడలుగా తెచ్చుకోవాలని ఆశ ప్రతి ఆడపడుచుకి ఉంటుంది. ఆవిడెంత అడ్డుపడ్డా నా మేనకోడల్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకునే హక్కును మాత్రం నేను వదులుకోను. ఎంత మేనకోడలైనా ఆతాళంలో ముక్కే కదా. ఆవిడ ఇంటి కోడలై నిన్ను అత్తగా గౌరవిస్తున్న నమ్మకం నాకు లేదు. అయినా నువ్వు కోంటే కోటి మంది కోడలు నీకోసం సిద్ధంగా ఉన్నా. అది కాదు బాబు, నిన్ను కించపరిచిన ఆవిడ అతిశయాన్ని అణిచే తీరాలి. ఆవిడ కూతుర్ని నా ఇంటి కోడలుగా తీసుకొస్తేనే నాకు జరిగిన అవమానానికి శాంతి. కన్న తల్లి అవమానాన్ని సహించి అంత నెత్తులు తెచ్చినవాడు కాదమ్మా నీ కొడుకు. నీ పట్టుదల ఏదైతే నీ అన్నగారి పెళ్ళం ఎంత ఆగర్భ శ్రీమంతురాలైనా ఆవిడ ఆభిచాచ్యాన్ని అంచి కనువిప్పు కలిగిస్తాను. నిన్ను అవమానించిన ఆవిడే మళ్ళీ నీ కాళ్ళ మీద క్షమాపణ కోరేలా చేస్తాను. నీ మేనకోడల్ని ఇంటి కోడల్ని చేస్తాను. ఆహా మాట అన్నవాళ్ళు. అన్నయ్య. అవునమ్మా, ఇలాంటి వజ్రపుతో ఇలాంటి కొడుకును కన్నా నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా. పెళ్ళైన తొలి రోజుల నుంచి మీ వదిన మొహం మీద నాలుకున్న మాటలని ఇవాళ నీ కొడుకులోటంటే వింటూ ఉంటే నా ఒళ్ళు పులకరిస్తుందమ్మా. కల్లా కెపటం లేని నీ కొడుకు చిత్తశుద్ధిని, కుండ బదులు కొట్టినట్టు మాట్లాడేత నిజాయితీని చూస్తుంటే మహారాళ్ళ విర్రవీగే నా పెళ్ళానికి బుద్ధి చెప్పే మనగాడు ఇన్నాళ్ళకి పుట్టడానికి గర్వంగా ఉంది. చాలా సంతోషం. నీ పొగడ్తలు కట్టి పెట్టండి. పొగడ్డానికి రాలేదు బాబు, జరిగిన పరాభవానికి, పెద్దవాడినైనా నా చెల్లెలికి క్షమాపణ చెప్పడానికి, నన్ను అపార్థం చేసుకోవద్దని అర్థించడానికి. నాకు నువ్వు నీకు నేను క్షమాపణలు చెప్పుకుంటే ఒరిగేదే ఉందిలే అన్నయ్య. ఇంకా వదినికి నచ్చ చెప్పి సంబంధం కలుపుకోవడానికి వచ్చావేమో అనుకున్నాను. చూడమ్మా, అసమర్థుడి ఆశలు అంతలోనే పుట్టి అంతలోనే టప్పని మలిగిపోయే నీటి పొడుగులు లాంటివమ్మా. మీ వదినికి మనసారా కల్లోనైనా చెప్పుచ్చుకోవడం చేతగానే అసమర్థుడిని, కనీసం నా కూతురునైనా సంస్కారం వైపు సంప్రదాయం వైపు మళ్లించాలని కొన్నంత ఆశతో ఉన్నవాడు. అవును బాబు, డబ్బున్న ఏ రాక్షసుడికో కట్టపెట్టాలని మీ అత్తయ్య పడ్డ ఆరాటం చూస్తుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. నిన్ను చూశాక నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. ఏనాటికైనా తల్లి కూతుళ్ళ అహంకారాన్ని గర్వాన్ని అంచే మగాడు నువ్వు ఒక్కడే బాబు. అన్నయ్య నువ్వనేది? నేననేది నువ్వు అనుకున్నది ఒకటేనమ్మా. రెండు కుటుంబాలు కలవాలి నువ్వు కన్నీళ్లతో అన్నావు, నేను పాతికేళ్ళగా కళ్ళగంటున్నాను. అల్లుణ్ణి చూశాక నాకు ఆ నమ్మకం ఇవ్వాలి కలిగింది. బాబు, నువ్వు మా ఇద్దరు కోరికల్ని తీర్చగలిగితే ఆనందంగా నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన తల్లుకు మరీ కన్యాదానం చేస్తాను బాబు. అన్నయ్య, నువ్వేం కోడల్ని ఇప్పటి నుంచి గృహప్రవేశం చేయడానికి సన్నాహాలు చేసుకుంటావు? నిన్న రాత్రి దాకా బాగానే ఉన్నాడు, ఉన్నట్టుండి వాంతులు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ఎగవూపురి నిన్ను చూపులు పడిపోయాయి, కాకపోతే ప్రాణానికి ఏం. నేను ఇప్పుడు మహిళా మండలి మీటింగ్ కి వెళ్ళాలి. దాని నువ్వు కూర్చొని తీసుకెళ్తాను. మీరా, మీతో బయలుదేరడం కంటే మానుకోవడం మేలు. నువ్వే తీసుకెళ్ళు. నేనా? నీకేమే, స్టీరింగ్ ముందు కూర్చున్నావు అంటే ఆ రోజుల్లో నరకాసుర వరకు బయలుదేరిన సత్యదేవిలాగా ఉంటావు, పర్సలో ప్రభలాగా. చూడండి, నేను కార్ డ్రైవ్ చేసి చాలా రోజులైంది, ఇప్పుడు డ్రైవ్ చేస్తే కాళ్ళు చేతులు వణుకుతాయి. నువ్వంటే ఇంట్లో నౌకర్ దగ్గర నుంచి మొగుడు దాకా వణుకుతాడు, కానీ నువ్వు వణికే శక్తి సృష్టిలో ఒకటి ఉందన్నమాట. తీరిక కొబ్బరి కొట్టుకుంటాను కానీ నువ్వు బయలుదేరు, జాతీయ గీతాలు కానీ అందుకుంటావు. Yeah!
నువ్వు కంపన్న దొరా సిరికోన ఏలికని నా పేరు చెప్తే కాకులు కేకలు వెయ్యవు ఆకులు కదలవు పిల్లలు ఏడవరు పిట్టలు నీళ్లు తాగవు ఆ బోతు రంకె వెయ్యదు నేనంటి చిన్నోడి కూనలు కళ్ళప్పడి చూస్తున్నారు ఇంత దూరం వచ్చింది నిన్ను వదిలిపోవడానికి కాదే నిన్ను చెరపడతాకొస్తావు నిన్ను సిరికోనకి తీసుకెళ్లి అందాన్ని జుర్రేస్తా ఇదక్కడ గొడవ చూడు నీకు ఈ గాజులు ఇచ్చేస్తా ఈ చైన్ ఇస్తా ఈ కమలని ఇస్తా తీసుకొని వెళ్ళిపో నీ నగలేం చేసుకోను మరికే కావాలి నాకు నువ్వే కావాలి పాలపిట్ట రంగు పంచదార పలుకు వయ్యారపు నడుము నిన్ను చూస్తుంటే నా వయస్సు గుర్తుకొస్తోంది ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది నీకు దండ పెడతాను చూడు నాకు పెళ్ళైంది తాలికట్ట మొగుడు ఉన్నాడు వాడు కొయ్య కట్టిన పెయ్యి ఉంటాడు కాదు కాదు దేవుడు లాంటి వాడు చాలా మంచివాడు దొరా మంచివాడైన అర్ధకుడితో నువ్వేం కాపురం చేస్తావు నాతో వచ్చాయి నా కోనకి నేను రాణించేస్తా పగలే రాత్రిని చూపిస్తా నా పూన నన్ను చూసి మా ఆవిడ భయపడి పరిగెత్తే రోజు ఈ జన్మకు వస్తుంది అనుకోలేదు కంపన్న దొర జిందాబాద్ ఆగవే ఎక్కడికి పోతావే పిట్టా పెట్టా నిన్ను పట్టందే వదిలి పెట్టా దొరా పిట్టల దొర పిట్టల దొర కాదు పెట్టల దొర ఆ పిట్టను చెరపడతా పిట్టను చెరపడితే నిన్ను మట్టి కరిపిస్తా నీ పొట్ట చీరేస్తా చిట్టు తౌడు తిరిపిస్తా ఎక్కడ కొట్టను కడుపకాల అయితే బుద్ధు బాబు బాగా కొట్టు ఆడి కనపడితే వెంట పడతాడా దుర్మార్గుడు నీ ఎముకలు విరిచేస్తా చూశాం నీ పేగును పీకేస్తా చాలా మంది చూశాం మరో దెబ్బ కొట్టాయి ఎక్కడ కొట్టు గరంకాల మీద కాదు కుడికాల మీద కొట్టాయి తర్వాత పాట నీది బెస్ట్ ఆఫ్ లక్ నరికి ప్రోగ్రెస్ చేస్తా దొంగనాయన దొంగనాయన బాబు బాబు సమయానికి వచ్చి నన్ను కాపాడావు నీ తల్లి కడుపు చల్లగా నీ తల్లి పుణ్యమా అంటూ నా తల్లి చేసిన పుణ్యమో అత్త చేసిన పాపమో తర్వాత చెప్తాను కదా అత్త అవును నీ శాల్తి చూసి తిన్నావే దొంగనాయలు వాడు వానపంలో ఉన్నాడు ఎముకలు ఇరిసేయలేకపోయినావా ఏం విరిచేయమంటావు బాబు వచ్చిన దగ్గర నుంచి పోపలో పడ్డ మిరపాయలాగా పేలిపోతున్నాడు నా ఒంటి మీద చేయేశాడు నీ ఒంటి మీద చేయేశాడా ఎంత ఒంటి మీద చేయేశాడా ఈ విషయం ముందే చెప్పలేకపోతా వాణ్ణి వాణ్ణి ఇంకా నాలుగు వాణ్ణి సిగ్గుతో నా ప్రాణం చచ్చిపోయింది బాబు బాధపడకత్త నీ బాధ చూస్తుంటే నాకే బాధగా ఉంది అవునత్త ఈ స్థలం చూస్తే చాలా డేంజరస్ గా ఉంది మళ్ళీ ఆ దొంగనాయలు ఎప్పుడైనా రావచ్చు నేను ఇక్కడ ఉండలేకపోవచ్చు నేను నశించలేకపోవచ్చు ఎందుకంటే మంచిది రూట్ మార్చే బాబు చాలా భయంగా ఉంది నా గుండె దడదడగొట్టుకుంటుంది నేను ఒంటరిగా వెళ్ళాను బాబు మా ఇంటి దాకా వచ్చి కాస్త దిగబెట్టు బాబు నీకు పుణ్యం ఉంటుంది బాబు ఓహో ఏదో పెద్దదానివి కట్టాల్లో ఉన్నా కదా అని ఆదుకున్నాను కానీ నీ ఇంటికి రావాల్సిన అవసరం నాకేంటి అక్కడేం పనే పాట ఏం పని చేస్తావు జీతం ఇస్తే ఏ పని చేస్తా ఎంత జీతం కావాలి ఎంత అంటే తింటానికి కూడును ఉంటానికి కూడు ఇదిగో అత్త నాదొకటే ప్రిన్సిపల్ మనసు ఇస్తే ఫేన ఇస్తా మాడదూల్చే ఫేన తెస్తా అంటే ఉండాలి బాబు ఉండాలి ఆ మాత్రం ఆత్మగౌరవం ఉండాలి బోల్డ్ ఎంత ఉంది బాబు నాదొక చిన్న కోరిక ఈ రోజు నుంచి నువ్వు నాకు బాడీగార్డుగా ఉండాలి ఏం గార్డు బాడీగార్డు అత్త నీ బాడీకి గార్డ్ ఎందుకు అత్త నీ బాడీకి పాతికేళ్ళు నేను గ్యారెంటీ ఇస్తున్నా ఇదిగో ఈ వ్యవహారం మనం కుదిరేట్లేదు నేను వేరే పని చూసుకుంటా ఆ కంపెనీ దొరకండి మాత్రం పడిపోయినట్టుకు చూడు బాబు నాకు బుద్ధి తెలిసిన దగ్గర నుంచి మా ఆయన అంత మెతక మనిషిని ఆయన అంత చోట అలా అనుకు బాబు ఆ కంపెనీ గార్డ్ లాంటి ఆ కంపెనీ మనిషిని నేను ఇంతవరకు చూడలేదు బాబు దయచేసి నా మాట కాదనుకు నాకు బాడీగార్డ్గా ఉండు బాబు ఏదోలే అత్త పెద్దానివి నూరు తెచ్చడుతున్నావు మరి ఇంకా మాట్లాడుకు రారా అమ్మో ఇదే మన ఇల్లు ఇది ఇల్లా లంక రా బాబు రా వత్తా వత్తా అమ్మో మాలా వీళ్ళు కట్టినారు ఇది కట్టని గొల్లు గొల్ల అయిపోయి ఉండాలే నాయనో ఇది ఇల్లా వల్ల కాడా బాబు వీడెవడే కొబ్బరి తోటలో కోరుకుందిలా లింగు లింగుమంటూ ఇంట్లోకి వచ్చేసాడు చెప్పి చేయకుండా కూర్చున్నాడు ఈయన ఇక్కడ ఎవరత్తా కొబ్బరి తోటలో దొంగకోడలా కుక్కరొక్క అంటాడు ఈయనే నాయన నాకు తాళి కట్టిన మగధీరుడు మావారు శ్రీవారు శ్రీవారా ఇంకా నయం నరవలాగుంటే నవారేమో అనుకున్నాను అత్త ఆ భగవంతుడు ఈ పాటికి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ నీకు మాత్రం అన్యాయం చేశాడు నువ్వు చూస్తేనేమో విరగబూసిన గున్న మామిళ్ళ నిగనగలాడిపోతుంటివి ఈయన చూస్తేనేమో ఎండిపోయిన మునక్కాళ్ళ వంగిపోయి ఉండే నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ఇదేమో నీ మేనమావిళ్ళు అనుకున్నావా అవునయ్యా అసలు వీడెవడంటే వాడు సమాధానం చెప్పడు నువ్వు సమాధానం చెప్పవు ఏమిటే ఈ కథ అదే
ఎవడే ఆ గడ్డపొడు ఎవరో కంపన దొరట వాడు నా మీద చెప్పలేకపోతున్నానండి ఏం చెప్పితే ఆడబిడ్డ ఆ కంపన దొరకటి పేరు చెప్తుంటేనే మనిషి అంతా కప్పించిపోతట చెప్పలే చెప్తానండి కావలసిన నగలిస్తా అన్నాను డబ్బిస్తా అన్నాను అవేం వద్దన్నాడు వద్దు ఇంకేదో కావాలంటాడు ఏం కావాలంటాడు ఏదో కావాలంటాడు అబ్బా ఏమండి తలుచుకుంటేనే ప్రాణం చచ్చిపోతుందండి సమయానికి బాబు వచ్చి నన్ను కాపాడాడు ఈ బాబును అడగండి చెప్తాడు ఏం జరిగిందో నువ్వు చెప్పావు ఎవరి నుంచి ఎందుకు కాపాడాల్సి వచ్చిందో వాడు చెప్పాడు వాడి వాడకం చూస్తూ ఉంటే వీడు కానీ వీడి తరపు మనిషి కానీ నా తరపు మనిషి నీ తరపు మనిషే ఆ కంపెనీ దగ్గర వచ్చి ఉంటాడు వాడికి అడ్డం పడ్డట్టుగా వీడు నటించి ఇంట్లో చూస్తాడని వీడే నాటకం ఆడి ఉంటాడు నన్ను ఏందయ్యా ములక్కడ ముసలాని దగ్గర నుంచి వస్తున్న ఊరికి పేల్చున్నావు అని పెళ్ళనుకుని మాత్రం కూడా బుద్ధి నీకులేదా కృతజ్ఞుడు బాబు నువ్వేం అనుకోకు ఆయన ఒక వెరి మాల వెరి వెరికత కుర్రే ఏమండి వాడు పెద్ద పుట్టుకు పుట్టినవాడండి పుట్టక హీరో పుట్టక బతికి చెడ్డవాడు నా వెంట పడ్డ వెరవ మళ్ళీ వెంట పడతాడేమో అని భయంతో వాడిని మన ఇంటి పిలిచానండి నా మాట కథలు లేకుండా వచ్చాడు వాడు చెయ్యని పని అంటూ లేదు వాడు తెలియని విద్య అంటూ లేదు కార్ డ్రైవర్ కూడా చేస్తాడండి కారు విమానాలు అమ్మో ఇంగ్లీష్ తంచేస్తున్నాడే ఇంగ్లీష్ నమ్మకం కలగడం లేదే వీడి ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు మీకు ఇష్టం ఉందా లేదో ఈ రోజు నుంచి వీడే నా పర్సనల్ సెక్రటరీ అవును మామ పర్సనల్ సెక్రటరీ మామ ఎవడరా నీకు మామ నువ్వేరా అసలు పెట్టి పిలుస్తున్నావు మీ అమ్మ నాకు చెల్లెలా అరే మా అమ్మ నీ చెల్లె ఉన్నావు కాదో నాకు తెలీదు ఆవిడ మా అత్త మా అత్తమ్మడు నువ్వు అందుకే నువ్వు నాకు మామవు మామ అని పిలిస్తే నాకు భూతుమాట విన్నట్టు అనిపిస్తుంది తప్పే ఉండండి గొప్పంటి బిడ్డ వాడు నన్ను చూడగానే ఎవరో దూరపత్రం చూసినట్టుందన్నాడు నాకు ఇలాంటి మేనలుంటే రోజుకు 100 సార్లు అత్తమని పిలిపించుకునేదాన్ని ఒక్కసారి కూడా వీడు నన్ను మామ అని పిలవడానికి వీల్లేదు ఇప్పుడే చెప్తున్నాను అది నీ కర్మ నేనేం చేయను చూడు వీడు డ్రైవర్ పని చేస్తాడన్నావు సరే పర్సనల్ గా పెట్టుకుంటున్నావు సరే అనుకోను నలుగురు నౌకర్లతో పాటు వీడు కూడా అవుట్ హౌస్ లోనే ఉండాలి వాడికి ఆ కర్మేం పట్టలేదు అంటే ఏమిటో నీ ఉద్దేశం మేడం నా పడగ్గిల పక్కన వీడు కూడా పడగ్గిలు ఏర్పాటు చేస్తావా ఏర్పాటు చేస్తాను ఏసీ కూడా పెట్టించవే పెట్టిస్తా ఓ టెలిఫోన్ కూడా పెట్టించవే పెట్టిస్తాను ఆ చెత్తనే ఏదో సినిమా లాగా ఉంటుందా దాని ఏమంటారా టీవీ ఆ దాని కూడా పెట్టి ఓ వీడియో కూడా పెట్టించుకోరా అట్టగే ఆ ఎరమా అరే సరేగానే నాకు అదెక్కడ నన్ను మావాని పిలుస్తే నేను ఊరుకునే లేదు కదా అక్కడ అక్కడ అలాగే రా మావ ఏ తల్లి కన్న బిడ్డో ఏమో వాణ్ణి చూసిన దగ్గర నుంచి నా మనసంతా ఆకట్టుకున్నాడండి కంసుడు గుండెలు చేసేటప్పుడు శ్రీకృష్ణుడు కూడా అలా మనసంతా ఆకట్టుకున్నాడు చక్క ఎవట పాడనట్లు ఊరుకోండి ఒరే మేనలుడు మొత్తం మీద కోట్లో బాగా పాగా వేశారా మీ అత్తమ్మను బోల్తా కొట్టించి మంచికి పెట్టేశారా అంతా కంపన ద్వారా మహిమావా గడ్డం పెట్టి కూడా కొంచెం కష్టమైంది ఏమిటనుకున్నాను మావా నువ్వు కూడా అత్తమ్మ దగ్గర పన్ను కింద పోగ చెక్కే పంటి కింద పోగ చెక్కను పరుపు కింద తాళం చెవను పెళ్ళైన కొత్తలో మీ అత్తమ్మను ఎదిరిస్తూ ఉండేవండి రా కానీ తన మాట విన్నంటే నూతిలో పడి తస్తానని బెదిరించేది బెదిరింపే కదా అని ఒకసారి ఎదిరించాను నిజంగానే నూతిలో పడి తన ప్రాణం మీద తెచ్చుకుంది మనలాంటి కుటుంబాలు వీధిలో పడితే కోదండం పెళ్ళమంటారు కానీ మంగమ్మ మూగుడనర్రా అందుకనే వీధిలో వీరుడు అనిపించుకున్నా మీ అత్తమ్మ దగ్గర ఆవుదోడలో బతకడం అలవాటు చేసుకున్నాను ఆవుదోడలో బతున్నాను ఆవేశపడుకో ఇక చూడు గిత్తదోడు నేను రంగంలో దూకాను కదా అత్తకే అత్త కూతురు దొత్తకే ఇద్దరు కలిపి పాఠాలు చెప్పేస్తా అంటే నీ నోటంటే ఆ మాట వింటూ ఉంటేనే పాయసం తగినట్టుందిరా ఒరే ఏమైనా వచ్చిన కొన్ని గంటల్లో మీ అత్తయ్య స్వభావం పట్టేశారా అది ఇంటికి వంట చెరుకు బయట వాళ్ళకి మాత్రం గంధపు చెక్క కన్నికలేడుదిరా అవునంటే కాదంటుంది కాదంటే అవునంటుంది ముందు ముందు నువ్వే చూస్తావా మా అవునికి కాదు అర్థాలు మార్చేస్తానంటే పట్టించింది వంకాయ బెంగళూరు వంకాయ ఇదిగో అత్తమా మామ నీకు ఆకాశ సరిగ్గా వాదం ఇస్తున్నాను ఇటువంటి ఆడాగానే మగగానే సరుకుని మాత్రం ఇంట్లో రానివ్వడానికి వీలదు రాణించిన కూడా ఉంచడానికి వీలదు ఎన్ని గుడ్డలు రెండు
ఎవరు అనుకున్నావరా నా కూతురు నీ కూతురా ఇదేంట నీ కూతురు అయితే ఎట్టా ఉన్నాయి మరి ఎట్టా ఉందండి ఎండిపోయి బెండకాయల ఓ మామర్ వచ్చారా సారీ అబ్బో మమ్మీ ఈ కంట్రీ బ్రూటీ మరీ తీసుకు రానిచ్చావు అసలు నేను అత్త అంటే ఏమిటి అంట అరే అమ్మ నీ అమ్మ అంటే నీ అమ్మ కదా మీ అమ్మ నా అత్త నువ్వు నా అత్త కూతురువి నేను నీకు బావనే నువ్వు నాకు భర్త వరస కలిపి వెండి వెండి బయట పంపించండి గెట్ అవుట్ మంచి పొద్దు చెడు చూడాలి అతా నేను వస్తా గొప్ప వెనకరా ఆగరా ఆగరా ఇదమ్మా వీడు నాలుగు హత్యలు ఆరు చోరీలు చేసినా సరే ఇలాగే మన ఇంట్లో ఉండాలి అది మీ అమ్మ కోరిక డాడీ వీడి సంగతి మీకు తెలీదు నన్ను నా ఫ్రెండ్స్ వీడు అమ్మ అమ్మ వీడి సంగతి నాకు బాగా తెలుసమ్మా కాకపోతే మీ అమ్మ సంగతి నీకు తెలీదు కాలించండి మా వంకర స్టిక్కర్ మాటలు అమ్మాయి వాడు కొంచెం దూకుడు మనిషి గాని మనసు వెన్న లాంటిది వెన్న పోసత్త వాడు లేకపోతే ఆ కంపన ధర చేతులు మీ అమ్మ బతుకు వాడెవడు మీ అమ్మ మొగుడు కంపన ధర అంటే వీడి కులదైవం మీ అమ్మకి పేడకల మన ఇద్దరికి కొరకానే కొయ్య కొయ్య నీయో నాకు తెలియదు గానే ఇదిగో చూడు పిల్ల నువ్వు చూస్తేనేమో ముక్కు పచ్చారని ముద్దు పెట్టేవి మా చూస్తేనే ముక్కుబారు మనిషి నా దృష్టిలో మీ ఇద్దరికంటే కూడా మా అత్త తెలివైంది నా అవసరం వస్తే కానీ తెలియదు మీకు బుల్లే మమ్మీ ఈ ఇంట్లో వాడో నేను ఎవరో ఒక్కడే ఉండాలి చూడు మన ఇద్దరు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళమే అసలు నువ్వు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో నేర్పడం కదా నేను వచ్చిన బుల్లే బుల్లిగిల్లి అనవో ఊరుకొని చెప్తున్నాను పోనీ పిల్లంటాలే అమ్మా మనం అర్చకించుకునే వాడు అలవాటు వాడు మాండమ్మా నన్ను మావా అనొద్దురా అన్నాను అంటున్నాడు వాడు థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ వాడిని ఉండేవండి ఇంట్లో మమ్మీ వాడు నా గదిలోకి రావడానికి వీలు నాకు భోజనం పెట్టడానికి వీలు లేదు వాడు నీళ్ళు తీసుకొచ్చినా నేను తాగను వాడు నాకు ఏ పనులు చేయడానికి వీలు లేదు చేయను చూడపిచ్చుదానా నువ్వు చేస్తుంటే చేయడానికి నేనే సేవ దర్శనం అనుకున్నావా నేను ఒక విధమైనటువంటి ఇదేన మనిషిని అరబా నన్న మరి నీకు కదా అలాగే గోపన్న విజయ్ చాలా మంచి పిల్లరా అదంటే నాకు ప్రాణం దాన్ని చాలా గారాభంగా పెంచుకున్నాను దాన్నేమనకరా నా కోసమైనా దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతున్నా నాకు తెలియదా అత్త దాన్ని దాంతో పాటు నిన్ను మీ ఇద్దరుగా తేల్చుకోవడమే కదా నేను వచ్చింది ఇక్కడికి సోకుమాడ మహారాణి గారు గాఢంగా నిద్రపోతున్నారు నువ్వా ఇడియట్ నా రూమ్ కు రావద్దంటే మళ్ళీ ఎందుకు వచ్చావు బుద్ధి లేదు బుద్ధి ఉంటే నీ ఇలాంటి బుద్ధి లేని గాడిల దగ్గర ఎందుకు పనిచేస్తాను గానే ఇదిగో బుల్లే ఏదో జాలి తలిచి కాఫీ తీసుకొచ్చా తాగో అసలు నేను ఎవరు తీసుకురమ్మన్నారు ఇక్కడికి ఒకరు తీసుకురమ్మంటే కాఫీ నీళ్లు కాదు కదా కుడితి నీళ్లు కూడా తీసుకొచ్చావని కాదు చూడు బుల్లెమ్మా నాకు మా అత్త అంటే ఇష్టం మా అత్తకు నువ్వు అంటే ఇష్టం ఏదో బుల్లి ముగ్గు తీసుకెళ్లి కాఫీ నీళ్ళు ఇచ్చిరా అంటే తీసుకొచ్చా ఇష్టం ఉంటే తాగు లేకపోతే నిత్రం పోసుకుని తలంటుకు నీకు ఉంది ఏమున్నది పొగరు పొగరే కాదు ఒకరు కూడా ఉన్నది ముందు ముందు తెలుసుకునేది వచ్చేదే ఎరా శివయ్య ఒంటరిగా కూర్చున్నావే గోపన్న లేకపోతే ఏమీ తోచటం లేదు కదూ నాకు అలాగే ఉందిరా ఏనాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళని బిడ్డ కొత్త చోటుకు వెళ్ళాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏమో నీకు అన్నం పెడతాను తిందు గంద్రా సుబ్బమ్మా మాలకో సుబ్బమ్మా మాలకో భోజనం వడ్డించు ఆకలేస్తుంది మై గుడ్నెస్ అర్జెంట్ ఏది సర్లేదు ఇంట్లో అదే బుల్లమ్మా ఈ వంకాయలు ఇది కరింపు దోసకాయలు బీరకాయలు ఉల్లిపాయలు ఎల్లిపాయలు అన్ని అన్ని మాలోకం ఎవరి లోకానికి వెళ్ళాడు అదే బుల్లమ్మా ఏ లోకానికి వెళ్ళాడు తెలియదు అసలు వస్తాడు లేదు అందుకని తెలియదు చూడు బుల్లమ్మా ఈ ఇంట్లో ఎవరెవరికి ఏమేమి కావాలి అన్ని సిద్ధం చేసి పెట్టా మరి నా వంట అంటే నీకు ఇష్టం లేదు కదా అందుకని ఏం చేశానంటే ఆ వంటింటో స్టవ్ పక్కన అగ్గి పెట్టి ఉంచా ఇవన్నీ ఫ్రెష్ గా పెట్టా నీ చూసినట్టు కూర వండుకోవచ్చు అన్నం వండుకోవచ్చు చపాతీలు వేసుకోవచ్చు అన్ని కలవారి కూతురా కలికి గుందనపు బొమ్మ
విరగబాటు పరువు చెడు వినవే చందనపు బొమ్మ కలవారి కూతురా కలికి కుందనపు బొమ్మ విరగబాటు పరువు చెడు వినవే చందనపు బొమ్మ ఇడుకు ఇంపు తాడితోటి జోడింపు పచ్చి పచ్చి కారాలు కూరతోటి తాళింపు ఆడపిల్ల ఇడుకు ఇంపు తాడితోటి జోడింపు పచ్చి పచ్చి కారాలు కూరతోటి తాళింపు ఉప్పు పులుపు తీపి చేదు ఒగరు ఏది ఒంటరిగా ఉండిపోతే నెగటు కాదటే ఉప్పు పులుపు తీపి చేదు ఒగరు ఏది ఒంటరిగా ఉండిపోతే నెగటు కాదటే కలిసి మెలిసి ఒదిగి ఉంటే విందు కాదటే కలవారి కూతుర్రా కలిగి కుందనపు బొమ్మ అరవిరగబాటు పరువు చెడు వినవే చందనపు బొమ్మ పిల్ల ఏటికే తుళ్ళిపాటులే లోన చూస్తే గులకరాళ్ళులే లోతు తెలియని సాగరంలోనే ఆని ముత్యము దాగి ఉండులే అరే పిల్ల ఏటికే తుళ్ళిపాటులే లోన చూస్తే గులకరాళ్ళులే లోతు తెలియని సాగరంలోనే ఆని ముత్యము దాగి ఉండులే సిరులు సొగసు వయసు అన్నీ ఉన్నా గాని వినయం లేకుంటే విలువ లేదులే సిరులు సొగసు వయసు అన్నీ ఉన్నా గాని వినయం లేకుంటే విలువ లేదులే మంచి మనసు కన్న వేరు ధనము లేదులే కలవారి కూతురా కలిగి కుందనపు బొమ్మ నీ విరగబాటు పరుగు చెడు వినవే చందనపు బొమ్మ అరే కలవారి కూతురా కలిగి కుందనపు బొమ్మ విరగబాటు పరువు చెడు వినవే చందనపు బొమ్మ అని మాత్రం ఇంట్లోంచి పంపించే శక్తి నాకు లేదు ఎందుకంటే వాడి శక్తి వాడిది కాదు మీ అమ్మది అంటే ఆ స్ట్రోలో గారు నా ఇంట్లో రాత్రి రబ్బాని పెడుతుంటే నువ్వు తోరుకోమంటావా అదిగో అక్కడే నువ్వు దెబ్బల మీదే కోపం వచ్చి మరి ఏదో చేయడం మానేస్తే ఇంకేదో జరిగిందని తెలుగులో సామెత అసలు ఓ ప్యూన్ గారి మీద కోపంతో నీ ఇంట్లో నువ్వే తిండి తినడం మానేస్తే ఎలాగమ్మా వాడి చేత అడ్డమైన గొడ్డు చాకరి చేయించుకో నీ బూట్లు పాలిష్ చేయించుకో నీ నెయిల్ పాలిష్ చేయించుకో తలకి నూనె రాసి తల దువ్వించుకో కావాలంటే పళ్ళు దువ్వించుకో వాడంతట వాడి ఇంట్లోంచి పారిపోయేటట్టుగా చెయ్యాలి వెరీ గుడ్ ఐడియా వాడి లోకంలో పుట్టినందుకి విచారించేలా చేస్తాను ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నా ఈ పాలు తాగేమా గోపాలి గోపన్నా గోపన్నా ఎన్నిసార్లు పిలవాలి వస్తున్నా కదా ఏంది బుల్లి ఏంది గావు కేకలు పెడతారా బుల్లి గిల్లి అన్నావో పళ్ళు రాలిపోతాయి పళ్ళ కళ్ళ షరప్ పోయి పాలు తీసురా పాలు నేను తెత్తాను కానీ మరి తాగుతావా అని తాగుతాను తల మీద పోసుకుంటానో నీకు అనవసరం ఇది నా ఇల్లు నా ఇష్టం పోసినేమో నీ ఇల్లు మా నా ఇల్లు కాదు కానీ మరి మొన్నేమో నీ గదిలో రావద్దంటే నీ పనులు ఏమో చేయొద్దంటే మరి ఇప్పుడు నేను పాలు తీసుకుంటా నువ్వు తాగుతావా అని అప్పుడు వద్దన్నాను ఇప్పుడు తెమ్మంటున్నాను చూడు పొద్దునే నేను లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని పనులు నువ్వే చేయాలి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మరి పొద్దున్నే బాత్రూమ్ గీత్రూమ్ సత్యం అవుట్ పాలు తీసుకురావాలి అన్నం పెట్టాలి బట్టలు ఉతకాలి అన్ని పనులు నువ్వే చేయాలి ఇట్స్ మై ఆర్డర్ గో అండ్ గెట్ ద మిల్క్ ఆర్డర్ ఆర్డర్ పెద్ద బయలుదేరింది ఆడపిల్లడు చూడు నువ్వు ఇంట్లో నౌకరువి కాబట్టి నన్ను మేడం అని పిలవాలి మేడం కాదు మేడం అంటే యజమానురాలు పాలు తీసుకురా పెట్టు మీద కాదు కాదు అక్కడ టీపాయ్ మీద పెట్టు అట్టగట్టగ అట్టగ పెడతా
పాదా కమ్ ఆన్ అమ్మో అమ్మో నాయన ఇవన్నీ నీ సొంత ఇవన్నీ నా సొంతమే కానీ సొంతమా ఏమన్నా అద్దె తీసుకొచ్చారా ముందు ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్త్రీ చేసి తీసురా మేడం అన్ని ఒకేసారి తీసుకోవాలా లేక దాన్ని సెలెక్ట్ చేస్తే ఏది సెలెక్ట్ చేయను ముందు ఇవి ఇస్త్రీ చేసి తీసురా నాకు ఇష్టమైన వేసుకుంటారు ఇప్పుడు టైం ఎంత ఉందో తెలుసా 7 గంటలు 9 గంటలకు నేను కాలేజీకి బయలుదేరాలి కమ్ ఆన్ క్విక్ వెయిట్ ఎ మినిట్ ఈ షూస్ అన్ని పాలిష్ చేసేసరా అన్ని ఎస్ క్విక్ అవుట్ ఇప్పుడు గాని వీడు పొగరనగదు వస్తున్నాలేవమ్మా గోపన్నా గోపన్నా అని ఒకటే తపన ఎక్కడ పెట్టమంటావో అక్కడ పెట్టు ఆడా మేడము చేశాను ఇస్త్రీ చూసుకోండి మిస్టరీ నేను వెళ్ళరానా మరి మేడం మా ఊళ్ళో చెంబిస్త్రీ అలవాటు పెట్టిస్త్రీ అలవాటు లేదు కదా అందుకని మొదట అనుభవం పెరిగింది ఇంకా పెద్ద అయింది ఇంకా పెద్ద అయింది మేడం అలా తీస్తూ పోతూ ఉండండి కావాల్సినవి వస్తాయి అమ్మా కృష్ణ డ్రెస్ వేసుకున్నట్టు అనుకుంది మీరేం తొందరపడకండి మీరు వేసుకోవాల్సిన డ్రెస్ ఇది కాదు మేడము కట్టుకుని తీరాల్సిందే తెలివింటి ఆడపడుచు పుట్టింది పెరిగింది చీర కట్టుకోవటానికి మీరు అందమైన చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో మీకే తెలియదు నుదుట బొట్టు పెట్టుకుని తల్లో పూలు తురుముకుని అందమైన చీర కట్టుకుంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలవాట్లేదా చీర నిజం చెప్పాలంటే మిస్ ఇండియాలా ఉన్నావు యు ఆర్ సూపర్ ఇన్ దిస్ డ్రెస్ అవును ఈ బ్యూటీ ఎంత సారీదా నీదా ఈ చీర ఎన్నిక చేసిన వారిది ఇన్నాళ్ళు ఇంత అందమైన చీర కట్టుకోక ఎంత అందాన్ని వేస్ట్ చేశావో ఇప్పుడు తెలుస్తుంది విజయ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నువ్వు విజయవు కదూ అవును సార్ ఈ చీరలో చాలా బాగున్నావు నిజం చెప్పాలంటే నువ్వు కిష్కిందలో సీతలా ఉన్నావు కీప్ ఇట్ అప్ థాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ మేడం ఓ బేబీ నువ్వా విజయ ఓ ఈ శారీలో ఎంత బ్యూటీగా ఉన్నావు నేనే మగవాణ్ణి అయితే అమాంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునేదాన్ని ఏం చేయను బ్యాడ్ లక్ నేను ఆడదాన్ని అయిపోయాను అతాయ్ ఓ అతాయ్ వేర్ ఇస్ మై అతాయ్ ఏయ్ ప్యూన్ కమాన్ 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 ఎక్కడ మా అతాయ్ మీ అతాయ్ ఎక్కడ ఉందని జాను ముతాయ్ అది అమ్మ బలే ఆసం కట్టావా పెట్టలోరా నెత్తి టోపీ టోపీ పైన నెమలపించాం కళ్ళకు చూడు ఇదేంటి మెళ్ళో కెమెరా అవును ఎందుకు మంది ఏపాడు నక్కల పాడా ఎనికల పాడా నక్క బొక్క పాడు అబ్బో నక్కల కూడా బొక్కలు ఉంటాయా ఉంటే ఉన్నా గానీ మీ అత్తయ్య చాలా బిజీగా ఉంది పక్కనికి నీ బట్టలు ఇంగ్లీష్ నా ముందు కదయ్యా మా ఊళ్ళో పీరు సాహెబ్ ఎందుకన్నా బాగా ఆశం కదారు అత్తాయి మిఠాయి చేస్తుంది కానీ పొద్దున బలకే దొరకదా ఎవరు ఏందో అత్త పొద్దు నుంచి అత్తా అత్తా అని ఒకటే ముత్తుకుంటున్నాడు అత్తాయ్ నేను నన్ను గుర్తుపట్టలేదా చింతలపూడి అంజమ్మ ఆరో కొడుకుని చిన్నప్పుడు బిందెలు దొంగతనం చేశాని మన ఊళ్ళో ఆడవాళ్ళందరూ చెట్టు కట్టేసి కొట్టబోతుంటే పారిపోయాను అబ్బో అబ్బో అయితే మనం పూర్వాశ్రమంలో కూడా దొంగలే అనమాట ఇప్పుడు కూడా ఆలక్ష్యాలే ఎక్కువ కనిపిస్తున్నాయి బాబు నీ పేరు కంటి కదూ చిన్నప్పుడు అలా పిలిచేవాళ్ళు ఇప్పుడు గిరీశం గిరీశం అదేనండి మా రెండో అన్నయ్య మూడో పెళ్ళా కొడుకండి దగ్గర సంబంధమే ఎరా
ఇంతకాలం ఎక్కడున్నావు? అతాయ్ కొన్నేళ్ల పాటు తిమ్మచ్చోలు టెంపర్ డిపో పెట్టావా? కాదు, టీ దుకాణం నడిపాను. ఆ తర్వాత ప్యారిస్ లో పళ్ళ దుకాణం, ఆ తర్వాత వాషింగ్టన్ లో డ్రై క్లీనర్స్ నడిపాను. మరి ఇక్కడ బార్బర్ షాప్ పెడదాం వచ్చా? బొత్తిగా ఈ దేశం ఝాసే ఉన్నట్లేదు. పరదేశమా? ముష్టిత్తుకునే దేశం. ఐ డోంట్ లైక్ దిస్ కంట్రీ, ఐ హేట్ దిస్ కంట్రీ. ఎవడరా నువ్వు? తల్లిపాల్లాగే రో ముగ్గు తేడకలా ఉన్నావు. అవును, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకా? అత్త కూతురు పెళ్లిడికి వచ్చింది కదా. కూతురు వచ్చినావా? కాదు, హాయిగా పెళ్లి చేసుకుని అత్తయ్య పాదాల దగ్గర సెటిల్ అయిపోదామని. ఓ వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఎంత లవ్లీగా తయారయ్యావు. అత్తయ్య, ఇది మన కూతురే కదూ? తప్పు బాబు, ఇది మన కూతురు కాదు, నా కూతురు. విజయా, మీ బావమ్మ గిరీశం చిన్నప్పుడు చిట్టెలకులా ఉండేది, ఇప్పుడు కన్నబట్టి పూల దండలా తయారైంది. మై స్వీట్ హార్ట్, నిన్ను చూస్తుంటే. ఏదమ్మా చూస్తుంటే? ఏదమ్మా చెరగని స్వామి, టింబట్టు అలవాటు ప్రకారం గడ్డి తింటారా, ఇండియా అలవాటు ప్రకారం అన్నం తింటారా? అన్నం తింటా, వడ్డలే. లుక్ బ్యూటీ లేదు, నీ పొందలేదు కానీ తమ వాషింగ్టన్ అలవాటు ప్రకారం తమ బట్టలు తమరే వాష్ చేసుకుంటారా, లేదా పట్టు పట్టుకుంటారా? ముందు నిన్ను ఇక్కడికి వెళ్ళమంటా. లుక్ స్వీట్ లేదు, నేను శ్రద్ధ లేదు కానీ దేశ దేశాలు తిరిగి తమరు అలసిపోయి ఉంటారు. వెళ్ళి స్నానం భోజిస్తానండి, నేను గ్లాస్ గంజి ఇస్తాను. గంజా? గంజి కదలేవయ్యా, సూపు తెల్ల సూపు. తాగిన తర్వాత ఒప్పుకుంటే అమ్మాయి గారిని ఇంగ్లీష్ లో ప్రేమించండి, నేను తెలుగులో వాయిస్తాను. వీడేవడా తిరుపతి లడ్డూలో మేకులాగా? వాడెవడో ఇంకా మీ అత్తయ్యకే వంట పట్టలేదురా. ఏవైనా వాడు ప్రస్తుతం చేస్తున్న పని వాడు అక్కడే చేయడానికి అన్ని అర్హతలో ఉన్నవాడు. నీకు నాకు ఉమ్మడమ్ముడు, వెళ్ళి గంజి తాగు. గంజి వైట్ సూప్, ఐ లైక్ గంజి. ఏంది మావా, నిద్ర పట్టలేదా? ఒరే, ఆ కిరీశం గారు వచ్చినప్పటి నుంచి పోపు లోపల ఆవగిందలా చిటపట్లాడిపోతున్నాడు. ఆ టింబక్కు హంబక్కు అని ఎంగిలి కూతలు కూస్తున్నాడు. నా ఉద్దేశంలో వీడు బరంపురం దగ్గర బఠానీలు అమ్ముకుంటూ బతికేవాడు నా అనుమానం రా. నీకు అనుమానంగా ఉంది మావా, నాకు అది కూడలేదు. ఈ దొంగనే ఆయన సొత్తు అంటే నాకు ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచో హైదరాబాద్ చిలకలు కూడా నుంచో తప్పించుకుని పారిపోయాడు. మీ అత్తయ్య మాత్రం వీడు అమెరికా నుంచి వచ్చాడని నమ్ముతోంది. ఒరే, మునగ చెట్టు మీద గొంగళి పురుగులాగా వచ్చినప్పటి నుంచి నా కూతురు మీద తాకేస్తున్నాడు, ఒక అంత కనిపెట్టుండు. ఆడి సంగ నేను చూసుకుంటాను కానీ ఆడి పేరేంటే? టెంబగ్గాడు రా. టెంబగ్గాడు అంబగ్గాడు కానీ ఆ దొంగ నాలుగు విషయం నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చితంగా నిద్రపో, నీకే మనీ లేదు. అది సంగతి, హాయిగా పడుకుంటాను. హలో తాజ్మహల్, చదువుకుంటున్నావా? నీతో ఏకాంతంగా మాట్లాడడానికి ఇప్పుడు టైం దొరికింది. విజయ, చిన్నప్పుడు జ్ఞానం తెలియని రోజుల్లో మన ఇద్దరికి పెళ్లి చేయాలని మీ అమ్మ మా అమ్మ అనుకున్నారు. ఇప్పుడు నువ్వు జ్ఞానం తెలియని స్థితిలోనే ఉన్నావు. భలే జోక్, చిన్నప్పుడు నిన్ను ఎప్పుడు ఎత్తు తిరిగేవాడిని, ఎలాగో తెలుసా? వాడెవడు? అమ్మాయి గదిలో నీకేం పనావా? ఐస్ వాటర్ కోసం వచ్చాను. ఐస్? ఐస్ ఐసా? నా నెత్తి ఐస్ పెట్టాలని చూస్తున్నావా? ఈ అమ్మ ఏదో పరుపులు అమ్ముకునే కోట్లు పకోడీల కోసం వచ్చినట్టు అమ్మాయి గారి గదిలో నీకేం పనాయా? నీకు అంతగా ఐస్ కావాలని నేను తీసుకొచ్చి పెట్టేవాడిగా. అది నీకు అవసరం. పోపు, నువ్వు బొమ్మంట పోవడానికి రమ్మంట రావడానికి నీకు నేనే ఇది కాదు. నువ్వు అత్తలడు అయితే నేను మావాలనురా. విజయ, నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఏకాంతం లేదు, సూర్యకాంతం లేదు, నేను ఉండగానే ఏడు ఏడ్చేదేదు. అవును, నాకు తెలియగలుగుతాను కుమార్ రాజా, నువ్వు ఏకాంతమో గానీ పరకాంతమో గానీ సూర్యకాంతమో గానీ అమ్మాయి గారు ఏమైనా ప్రేమిస్తున్నావా? అదే, అది నీకు అవసరమని చెప్తున్నాను. అవసరమని నేను చెప్తున్నాను. అమ్మాయి గారి మేడలో నువ్వు తాళి కట్టాలని చెప్పు, థాడు తీసుకొస్తాను. చాన్ థాడు. మేనర్లెస్ బ్రూట్. ఏమన్నా బ్రూట్? ఒక దెబ్బను కూడా దూరం పడతా. ఏమిటి బలవంతము? గెట్ అవుట్! యు అవుట్! ఐ ఇన్! అవుట్! ఎస్ ఐ అవుట్! అమ్మాయి గారు, మీరు బాగా చదువుకోండి. థ్యాంక్ యూ గొప్పన. అప్పుడే థ్యాంక్స్. ఎందుకండి, ఇంటర్వెల్ కూడా రావా? ఇంకా చాలా గ్రంథం వస్తా. హలో, నేను గిరీశాన్ని మాట్లాడుతున్నాను. తొందరగానే పని పూర్తి చేస్తాను, కానీ మధ్యలో గోపన్ అనే పని వాడు తగ్గుతున్నాడు. ఏం పర్వాలేదు, వాడి విషయం నేను చూసుకుంటాను. అవసరం వచ్చినప్పుడు నేనే ఫోన్ చేస్తాను, నువ్వు మాత్రం ఫోన్ చేయకు. పెద్దమ్మ గారికి పాతికేళ్ల నుంచి చీరలు నేసి తెచ్చి ఇవ్వడం నాకు అలవాటు. మీ చిన్నమ్మ గారు చీర కట్టడం ప్రారంభించాక ఈ తొలి పుట్టిన రోజుకి ఈ చీరలన్నీ స్వయంగా నేసి తెచ్చానండి. చిచి, అత్తాయ్, లోకల్లో బట్టల షాపులు లేనట్టు పుట్టినరోజు నాకు కూడా బట్టలు వేసి తీసుకురావాలా? కంట్రీ హ్యాబిట్స్, ఐ డోంట్ లైక్ ఇట్. ఇదే అమెరికాలో అయితే పోసుకోవాలి కబుర్లు. నువ్వు ఏమో ప్రపంచంలో పోలేని బట్టల షాపు, బట్టల షాపులో బట్టలు లేకుండా ఉంటాయా? మాకుంది ఒకే ఒక అత్తమ్మ, అత్తమ్మకున్నది ఒకే కూతురమ్మా. మరేనండి, పెద్దమ్మ గారు పుట్టినరోజు అంటే ఆరేళ్ళ వాళ్ళం అడిగిపోయేవాళ్ళం. అరవైనండి. కరెక్ట్. మరి చిన్నమ్మ గారు పుట్టినరోజు అంటే కంచి అంతా కంగారు పడిపోయిందంటే నమ్మండి. కంగారు పడితే మంచిదే. గొప్ప ఇంటి బిడ్డలు బాబు. అందుకేనయ్యా, గొప్ప ఇంటి ఆడవాళ్ళకి మొగుళ్ళు అయ్యేకన్నా వాళ్ళ కూతుళ్ళు కావాలి, లేకపోతే కూతుళ్ళ చేతుల్లో బొచ్చుకొక్కలే కావాలి. ఊరుకోండి, నీ పుట్టినరోజుకి ఇందులో ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకో. ఏది మమ్మీ? ఆ గ్రీన్ సారీ. ఏది? ఆ పచ్చ చీర. ఇలా ఇవ్వండి మమ్మీ. ఇట్స్ సో బ్యూటిఫుల్. చాలా బాగుందమ్మా. మమ్మీ, నా బర్త్డేకి ఉమ్మడి వరుసలో డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇస్తాన్నావు కదా. ఒకటేమిటమ్మా, షాపునే బేరం చేస్తాం. థ్యాంక్ యూ మమ్మీ. ఏమండి, నా కూతురు పుట్టినరోజు
ఎలిజబెత్ రాణి పుట్టిన రోజున అట్టహాసంగా జరిపిస్తాను. పుట్టిన రోజే జాబిలి జన్మకు పండగ, పూల నావులు పుట్టిన రోజే జాజి పందిరికి పండగ, అందరి కన్నుల పండగవై తరగని వెన్నెలగనివై, వెయ్యేడు వర్ధిల్లని దీవించే దేవతలు, వెయ్యేళ్ళు వర్ధిల్లని దీవించే దేవతలు, నిండు పున్నమిగ పుట్టిన రోజే రావిరి జన్మకు పండగ. మిసిమి పసిడి మనసు నేను ఏనాడు పసిపాపగా ఉంచను, మమతలు పొంగు మనసే నేను అమ్మల్లె కొండంతగా పెంచను, మిసిమి పసిడి మనసు నేను ఏనాడు పసిపాపగా ఉంచను, మమతలు కొంగు మనసే నేను అమ్మల్లి కొండంతగా పెంచని, శాంతుల కాంతులతో వెలిగే రూపము దీపముగా, శాంతుల కాంతులతో వెలిగే రూపము దీపగా, నువ్వు నడయాడే లోగిలిలో తారకలే కొలు ఉండగా, ఏడు వర్ధిల్లని దీవించే దేవతలు, నిండు పున్నమిగ పుట్టిన రోజే గాబిరి జన్మకు పండగ. ఒక చిరునవ్వుకు సరికాగలవా, మణుల మెరుపులన్నీ బతుకు బాటకు గమ్యం కాగలవా, సిరుల తడుకులన్నీ ఒక చిరునవ్వుకు సరికాగలవా, మణుల మెరుపులన్నీ బతుకు బాటకు గమ్యం కాగలవా, నీ దరహాసమునో విరిసే ఆమని శోభలతో, నీ దరహాసమునో విరిసే ఆమని శోభలతో, కలిమిని లేమిని కష్ట సుఖాలను అలరించాలి నిండుగా, వెయ్యేడు వర్ధిల్లని దీవించే దేవతలు,
నీడు పున్నమిగ పుట్టిన రోజే జావిలి జన్మకు పండగ పూల నాలు పుట్టిన రోజే జాజి పందిరికి పండగ అందరి కన్నుల పండగ వై తరగని వెందెలగని వై వెయ్యేళ్ళు వర్ధిల్లని దీవించి దేవతలు. హలో విజయ, నేను రేఖ మాట్లాడుతున్నాను. హవ్ ఆర్ యూ? ఫైన్, హవ్ ఆర్ యూ? రీటా, నేను అందరు ఇక్కడే ఉన్నామే. ఈ రోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో మూన్ లైట్ పార్టీ అరేంజ్ చేశాం. అమ్మో, రాత్రిపూట బయటకు వెళ్తే మా మమ్మీ ఊరుకోదే. ఏ విజయ, 1925 కబుర్లు చెప్పకే. నువ్వే పార్టీ ఇచ్చినా మేము రావాలి, మేము ఏ పార్టీ అరేంజ్ చేసినా నువ్వు మమ్మీ గిమ్మి అంటూ ఏవో కుంటుసాకులు చెప్తావు. అది కాదే రాత్రుళ్ళు. విజయ, నువ్వు రావాలంతే, నేనే వస్తున్నాను. ఓకే, బాయ్. గుడ్ ఈవినింగ్ మిస్ విజయ్. గుడ్ ఈవినింగ్. పార్టీ, వెల్కమ్ టు ది పార్టీ. పార్టీ అని పిలిచారు, ఎవరు కనిపించరే? లేకపోతే పార్టీ క్యాన్సిల్ చేస్తారా? విజయ్, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. హాయ్ విజయ్, వెల్కమ్ టు అవర్ పార్టీ. రీటా మీద ఫోన్ చేశారు రమ్మని, వాళ్ళెవరూ లేరే? అప్సరస లాంటి దాని నువ్వు ఉండగా ఆవుద మొహాలు వాళ్ళెందుకు? నువ్వే మా చీఫ్ గెస్ట్ ఇవి, పార్టీ అనగానే నువ్వు పరిగెత్తుకొస్తావని మేమే ఈ ప్లాన్ వేశాం. సరే ఊరుకో, ఇప్పుడు ఏడుస్తా లాభమే ఉంది. నువ్వేమిటో నీ స్నేహితులు ఏంటి ఇప్పుడని అర్థమైందా? కూర్చో కూర్చో.
ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. డాక్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే గోపన్నని త్వరగా కోలుకున్నట్టు చేయండి. డోంట్ వరీ, అంతా సరైపోతుంది. రండి. గోపన్న ఇలా ఉంటే పని వాళ్ళ కోసం పడిగాపులు పడవలసిన అవసరం మనకు లేదు. గోపన్నను చూసుకోవడానికి డాక్టర్లున్నారు, నర్సులున్నారు. పదండి. కరెక్ట్. చూడు గోపన్న, నేను ఎన్నోసార్లు కోపడ్డాను, అసహించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా సమయానికి వచ్చి నన్ను నా జీవితాన్ని కాపాడినందుకు. ఇది మరీ బాగుంది. అసలు నిన్ను నీ జీవితాన్ని కాపాడడం కోసం కదా మీ ఇంట్లో అడుగుపెట్టింది. థ్యాంక్ యూ గోపన్న. చాలానే అతను తెలుసు కోపం వస్తుంది, నువ్వు ఖాళీ పో. సుత్తి మాటలు ముందు ఆపేసి నీ ఆరోగ్యం చూసుకో. ఆరోగ్యం కానీ పర్వాలేదు. చూడు, డాక్టర్ చెప్పిన దానికంటే 3 రోజులు ముందుగా ఇంటికి వచ్చేస్తాను. నాన్న, నేను ఇక్కడికి వచ్చినట్టు అమ్మతో చెప్పొద్దు. నేను ఎందుకు చెప్తానమ్మా? నేను చెప్తే నేను వచ్చినట్టు కదా. నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను బాపన్న చూసుకుంటాను. మావా, నా కాళ్ళక్క దెబ్బతగిలి తెలియదు కానీ నీ బిడ్డలో మాత్రం చాలా మార్పు వచ్చినట్టుందా? నాకు అలాగే అనిపిస్తుందిరా. ఒరే, అప్పుడప్పుడు చెడు జరిగిందని మనం బాధపడతాం కానీ దానిలో కూడా చిన్న మంచి ఉంటుందిరా. ఎన్నేళ్ళకు తెలిసిందా నీకు? ఏమిటమ్మా, ఏదో చెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చావు, ఇప్పుడు అవుతావే? ఏమిటో చెప్పమ్మా. నీతో చెప్పాలంటే సంకోచంగా ఉంది, అమ్మతో చెప్పాలంటే భయంగా ఉంది. ఏం చేయాలో తోచక ఒక్కరి బిక్కరైపోతున్నాను. భయందమ్మా, నాతో చెప్పడానికే నువ్వు ఇంత సిగ్గుపడిపోతున్నావు అంటే నీ మనసు ఎవరికి ఇచ్చేసావన్నమాట. ఇప్పుడు చెప్పమ్మా, నిన్ను ఇంతగా ఆకర్షించిన అదృష్టం ఉంటుంది ఎవరు? కోపం నిన్ను ప్రేమించావా? ఈ విషయం తెలిస్తే మీ అమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను గోపన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు గోపన్నే పెళ్లి చేసుకోవాలమ్మా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా నాన్న? ఎందుకు ఇష్టం లేదమ్మా, ఈ క్షణం కోసమే సంవత్సరాలు బట్టి ఊరు చూస్తున్నాను. గోపన్న ఎవరో కదమ్మా, నీకు స్వయంగా బావా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అన్ని విధాల అర్హత ఉన్నవాడు నా చెల్లెల కొడుకు. మరి గోపన్న మన ఇంట్లో నౌకరుగా ఎందుకుంటున్నాడు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మీ అమ్ముందే, దాని అహంకారం అనచడానికి. నాన్న, నువ్వే అమ్మకు ఎలాగైనా నచ్చ చెప్పి మా పెళ్లి చేయించాలి. అమ్మా, కురుక్షేత్ర సంగ్రామాన్ని శ్రీకృష్ణుడు నడిపినట్టుగా నా బుద్ధి బలంతో వ్యవహారం అంతా నడిపిస్తాను. నువ్వు అలాగే ఉండు, గోపన్న మీకు పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. గోపన్న, గోపన్న, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏంటి బులమ్మా? కమ్నియో, కమ్నియో, దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా. ఇవాళ నుంచి నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఏంటి ప్రమోషన్? ప్రమోషన్ అంటే? ఇవాళ నుంచి నువ్వు నా ప్యూర్ పర్సనల్ అసిస్టెంట్. ప్యూర్ పర్సనల్ అసిస్టెంట్ అంటే జడ వేయటం, పూలు పెట్టడం? అంతకన్నా ఇంకా ముఖ్యమైన పనులు చేయాలి. అంతకన్నా ఇంకా ముఖ్యమైన పనులు ఏమంటాయబ్బా? ఆలోచించు. అర్థంగా నువ్వే చెప్పు. అయితే చెప్తా విను. స్పేర్ టైమ్ లో నన్ను నువ్వు ప్రేమిస్తూ ఉండాలి. ఏ టైమ్ లో నిన్ను ప్రేమిస్తూ ఉండాలి? స్పేర్ టైమ్ లో అంటే ఖాళీ ఉన్నప్పుడు. మరి నాకు ఖాళీ ఉండాలిగా. పోనీ నీకు ఖాళీ ఉన్నప్పుడే. అలా అయితే మనకేం అభ్యంతరం ఉంటుంది? అప్పుడప్పుడు నువ్వు నాతో డ్యూయట్లు కూడా పాడుతుండాలి. డ్యూయట్లా? అవి నాకు లక్ష్యం ఉంది. ఈ పాటి కొన్ని 100 పాటు ఉంటాను. మన కరతలా మనకు డాన్స్ సహా పాడగలం. ఒకసారి చూపించుకుంటావా? నేను దానికి టైం ఉంది. దానికి టైం ఉందా? అలాగే నేను కోరినప్పుడు. కోరినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టడానికి అభ్యంతరం ఏమి ఉంటుంది కానీ, కాకపోతే నువ్వు ఇస్తున్న ప్రమోషన్స్ అన్ని కూడా స్త్రీ తన జీవితంలో ఒకే ఒక పురుషుడికి ఇస్తుంటారు. ఎవరికి? అదే కాబోయే భర్తకి.
రాసి పెట్టుకో అని సొగసు నాదేలే కొట్టుకో కొల్ల కొట్టుకో పెట్టుకో రాసి పెట్టుకో అని సొగసు నాదేలే కొట్టుకో కొల్ల కొట్టుకో చుట్టుతో నన్ను చుట్టుతో సన్న జాజుల తోటల్లో కట్టుకో ఇల్లు కట్టుకో నా కాడుక కళ్ళల్లో అర చుట్టుకో నన్ను చుట్టుకో సన్న జాజుల తోటల్లో కట్టుకో ఇల్లు కట్టుకో నా కాడుక కళ్ళల్లో అర పెట్టుకో రాసి పెట్టుకో అని సొగసు నాదే కొట్టుకో కొల్ల కొట్టుకో పదునైనా చెక్కిళ్ళు పగడాల పందిళ్ళు పిలిచేను పేరంటము పదునైన చెక్కిళ్ళు పగడాల పందిళ్ళు పిలిచేను పేరంటము గుండెలో పొంగు గోదారిలో నిన్ను రాదారి పడవల్లె భోగించేను పెట్టుకో రాసి పెట్టుకో నా సొగసు నీదేలే కొట్టుకో కొల్ల కొట్టుకో ఆహా నా మనసు నీదేలే పెదవుల్ల గడపల్లో ముత్యాల ముగ్గుల్లో నిలిచేను నా ఊపిరి పెదవుల్ల గడపల్లో ముత్యాల ముగ్గుల్లో నిలిచేను నా ఊపిరి పెట్టుకో రాసి పెట్టుకో అని సొగసు నాదే కొట్టుకో కొల్ల కొట్టుకో నా మనసు నీదే చుట్టుకో నన్ను చుట్టుకో సన్న జాజుల తోటల్లో పోయి కట్టుకో ఇల్లు కట్టుకో నా కాడుక కళ్ళల్లో అరే పెట్టుకో రాసి పెట్టుకో అని సొగసు నాదే కొట్టుకో కొల్ల కొట్టుకో ఇవాళ ఇంట్లో పని వాళ్ళందరికీ సెలవిస్తున్నాను వాళ్ళందరినీ బయటికి పంపించే ఎందుకంటే వాళ్ళకి సెలవు ఇచ్చి పంపుతున్నారు మీరు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మన కుటుంబ విషయాలు మాట్లాడేటప్పుడు పై వాళ్ళు ఉండకపోవడం మన పరువుకు మంచిదని ఇది కరెక్ట్ మామయ్య నువ్వు కూడా బయటికి వెళ్ళు అత్తాయ్ వెళ్ళరా వెళ్ళు నీకెంత అయిష్టంగా ఉన్నా ఈ మధ్య మన ఇంట్లో నీకు నచ్చని విషయం ఒకటి మన కళ్ళ ముందు జరిగింది ఏమిటది ఆ విషయం ఏమిటో నీ మొహం చూస్తూ పూసగుచ్చినట్టు చెప్పలేక చాలా వివరంగా ఈ ఉత్తరంలో రాశాను నీ అభిమానాన్ని ఆవేశాన్ని కాసేపు చంపుకుని నిబ్బరంగా నిదానంగా ఈ ఉత్తరం చదువు నీకేర్పడు అమ్మా విద్యా నిప్పుడైనా భరించవచ్చు కానీ నిజాన్ని భరించలేమమ్మా అందుకే విషయం అంతా మీ అమ్మకి చెప్పేశాను అమ్మతో చెప్పేసావా ఆ చెప్పడం అంటే నోటితో చెప్పలేదు కానీ ప్రశాంతంగా కూర్చుని చదువుకోమని ఓ ఉత్తరం రాసి చేతికిచ్చి వచ్చాను అమ్మా ఆ ఉత్తరం చదవగానే ఈ ఇంట్లో ఎన్ని ఉరుములు పిడుగులు గాలివాళ్ళు లేస్తాయో నాకు బాగా తెలుసు చూడమ్మా ఏమైనా నీ ప్రేమ ఫలించాలనే ఆరాటంతోనే ఈ సాహసానికి తెగించాను మీ అమ్మ అభిమానంతో ఆవేశంతో నీ మీద కేకలిసినా నువ్వు నోరు మీద పొద్దు నీ ఓర్పుకి ఇది అగ్ని పరీక్ష ఈ పరీక్షలో నువ్వు నెగ్గావంటే నీ జీవితం అంతా పన్నీటిదల్లవుతుందమ్మా ఏ
ఉత్తరం చదవడం అయిపోయినట్టుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. చక్కగా ఆగా. మీరు నన్ను ఆపిన నా గుండెల్లో రగిలేమంటే మీరు ఆర్పలేరండి. తప్పకోండి. ఎందుకే ఆవేశం? ఆవేశం కాదండి, అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై నన్ను దహించేస్తోంది. నీ ఆవేశాన్ని తమాయించుకోమంటాను. అవసరం వస్తే దానికింత విషం ఇచ్చి నేను కొంచెం పుచ్చుకొని చచ్చిపోతాం, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. మన అంతస్తు ఎక్కడ, హోదా ఎక్కడ? ఒక నౌకర్లతో ప్రేమిస్తుందా? ప్రేమించుకున్నారన్న వార్త విన్నందుకే నువ్వు ఇంత విలవిల్లాడిపోతున్నావే? ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తే? అంత మాట మీ నోట అనకండి, నేను వెళ్ళాను. చూడు, నీ అరుపులతో పడబబ్బలతో దాన్ని భయపెట్టకు. చెప్పదలుచుకునేదో సూటిగా ముఖం మీదే చెప్పు, నచ్చ చెప్పు. అర్థమైందా? నువ్వెక్కడే ఉండు, విజయ్ నేను తీసుకొస్తాను. సంకోచిస్తావే? మన ఇంట్లో నౌకరీ చేసేవాడిని ప్రేమించినప్పుడు లేని సిగ్గు భయం నన్ను చూస్తే వచ్చిందా? రా, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? ఏం చెప్పాను నీకు? నువ్వు వెళ్ళమ్మా. రా. పాపిస్తుదాన, ఆ గర్భశ్రీమంతురాలైన నా కడుపున పుట్టి ఆ దరిద్రుని చేసుకోవాలన్న దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది? నీ భవిష్యత్తు తలుచుకుంటే నా ఒళ్ళు కంపరమెత్తిపోతోంది. అమ్మా, నా మాట విను, నా బంగారు తల్లివి కదూ, ఆ గోపన్న గారిని మర్చిపో. అది సాధ్యం కాదు. అంటే నువ్వు ఆనే చేసుకుంటానంటావా? అవునమ్మా, చిన్నప్పటి నుంచి నేనేదడిగినా కాదనేదనివి కాదు. ఈ విషయంలో కూడా కాదనుకో. నీ పట్టుదల వదలమాట. నీకెలా చెప్పేది? ఈ స్థితిలో నిన్ను వాడికిచ్చి చేస్తే లోకం ఏమంటుందో తెలుసా? అది డబ్బు గల వాళ్ళ పిల్ల, అక్కడా ఇక్కడా తిరిగి చెడిపోయింది, అందుకని వేరే విధి లేక ఇంట్లో ఉన్న నౌకరికిచ్చి చేశారని కోడే కూస్తుంది. ఇది విని నువ్వు భరించగలవా? నేను భరించగలనా? ముందుకు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీకు ఆ భయం ఉంటే నా పెళ్లికి ఇంతందర్లేదు. జీవితాంతం ఆగమన్నా ఆగుతాను. ఈ జీవితమే కాదే, 1000 జన్మలెత్తినా సరే వాడితో నీకు పెళ్లి జరగదు. నా మాట విని నీ మనసు మార్చుకో. నా మనసు మార్చుకోమని చెప్పడం నీకు ధర్మం కాదమ్మా. నువ్వా నాకు ధర్మాల గురించి చెప్పేది? జీవితం అంటే ఏమిటో నీకంటే నాకు బాగా తెలుసే. ఈనాడు పేపర్లలో ఎన్ని ఘోరాలు చదవటం లేదు? పేదవాళ్ళు ధనవంతుల పిల్లలను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని ఎక్కడికో తీసుకెళ్లి నగలన్నీ దోచుకుని గొంతు పిసికి చంపేస్తున్నారు. తరతరాల నుంచి మీ వంశం ధనవంతుల వంశం. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నీకు పేదవాళ్ల గురించి ఏం తెలుసమ్మా? వాళ్ళ దగ్గర డబ్బులున్నంత మాత్రాన పేదవాళ్ళందరూ నీచులనుకోవడం పొరపాటు. వాళ్ళ దగ్గర మనులు మాణిక్యాలు లేకపోవచ్చు, కానీ అంతకన్నా విలువైన మంచితనం మానవత్వం ఉన్నాయి. అదంతా నీ భ్రమ. కాదమ్మా, అతను తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా నన్ను నా శీలాన్ని కాపాడిన ఉదాత్తుడు. అటువంటి వాడిని పెళ్లి చేసిన అదృష్టం నాకు కలిగినందుకు నేను పొంగిపోతున్నాను. ఏమైనా సరే నువ్వు వాడిని చేసుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆ మాట చెప్పాల్సింది కాదమ్మా. మరెవరు చెప్పాలి? నేను నిన్ను పెళ్లి చేసుకోనని నా మనసులో ధ్యానించుకున్న ఆయన చెప్పాలి. చెప్తే వింటావా? ఆయన మాట నాకు వేదవాకు. అరే రే 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 రే, ఆ మాట నువ్వు నాకు అప్పుడే చెప్పుంటే ఈ పాటికి 1000 సార్లు చెప్పించేదాన్నే. అక్కర్లేదమ్మా, ఒక్కసారి చెప్తే చాలు. చాలా? ఏమండి ఇక్కడే ఉన్నానే. విన్నారా? విజయ్ చెప్పింది విన్నారా? అది చెప్పింది విన్నాను, నువ్వు చెప్పింది విన్నాను. వచ్చాడు, ఏదో సాధిస్తాన్నావు, సాధించవే. వాడి చేత ఏదో చెప్పిస్తాన్నావుగా చెప్పించవే. చెప్పిస్తానండి, చెప్పిస్తాను. నాతో మాటలు చెప్పడం కదే, వాడి చేత చెప్పించు. వెళ్ళు. అమ్మో, గుండెలు తీసిన బంటలా ఎంత పని చేశావురా. గాద కింద పందికొక్కలాగా నా ఇంట్లో చేరి నా కూతుర్ని వల్ల వేసుకుని నా ఆస్తిని పరువు ప్రతిష్టల్ని కొల్లగొట్టాలనుకున్నావా? నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. ఏమీ చేయలేవు, అది నాకంటే నీకే బాగా తెలుసు. ఆస్తిలో అంతస్తులో చదువులో వెతుకున్న నా కూతురి కాలి గోటికి సరిపోని వాడివి. నా ఇంట్లో నౌకరిగా పడి ఉంటే నువ్వు నా కూతురినే పెళ్లి చేసుకున్నావు అనుకున్నావా? అది నా జన్మ హక్కు. అసలు నేను ఎవరినో తెలుసా? ఒకనాడు మేనకోడలను తన ఇంటి కోడలను చేసుకోవాలని ఎంతో అభిమానంతో ఆప్యాయతతో నీ నట్టని తడుగుపెట్టి నిన్ను అడిగితే ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో మెడబెట్టి బయటికి తింటావే, గుర్తుందా అన్నపూర్ణమ్మ? ఆ అన్నపూర్ణమ్మ కొడుకుని, నీ కూతురికి మొగుణ్ణి, నీ కల్లుణ్ణి. నువ్వు ఆ దరిద్ర కొత్త అన్నపూర్ణ కొడుకువా? అందుకే ఇంట్లో చేరి నన్నే మోసేయడానికి ప్రయత్నించావు.
ఈ ఇంట్లో గాలి నాజ్ఞ ప్రకారమే వీస్తుంది. నాతో విరోధాన్ని పెంచుకోకు. ఇదిగో డబ్బు 200,000. విజయని పిల్లను విజయ, దరిద్రులకు డబ్బు ఎక్కువ. నేను చెప్పినట్టు నువ్వు విజయ్తో చెప్తే 500,000 ఇస్తాను. సరే పిలవని చెప్తాను. ఏమండి ఇప్పటికైనా నా సంగతి తెలిసిందా? వెళ్ళవే, ఏం చెప్తాడో విను. వెళ్ళు. విజయ, నీ అమ్మ ఆంతర్యం నీకు అర్థమైందా? నీకు నాకు మధ్య ఐశ్వర్యం అనే అడ్డుగోడ కట్టాలని చూస్తుంది. ఆ అడ్డుగోడను ఛేదించుకొని నీ ఆస్తిని అంతస్తుని వదులుకుని నువ్వు కట్టుబట్టలతో నాతో రాగలిగితే నేను కంటికి రెప్పలా జీవితాంతం కాపాడుకుంటాను. ఈ మాట కోసం నీతో కలిసి ఉండే మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. ఉండండి. వస్తానమ్మా. ఎక్కడికే? ఎంత ఐశ్వర్యవంతుల కడుపున పుట్టినా ఆడపిల్లన్నాక భర్తంటికి వెళ్ళాల్సిందే గాని ఎప్పటికీ పుట్టింట్లోనే ఉండాలనుకోవడం ఆచారం కాదమ్మా. నాన్న, అమ్మ డబ్బును చూపించి మనుషుల్ని కొనాలనుకుంటుంది. డబ్బును తృణప్రాయంగా చూసి జీవితాంతం నా చేయి పట్టుకొని నడవాలనుకునే మనసున్న బావుతో వెళ్ళిపోతున్నా నాన్న. వెళ్ళిరా అమ్మా. ఏమండి ఎంత కషాయ గుండెండి మీది. కన్న కూతురు ఆ దోసాగుడితో అడవికి పోతుంటే ఆపడం మాని ఆశీర్వదించి సాగరంపుతారా? అవునే, అది అద్దాల మేడలో కన్నా కోరుకున్న భర్తతో ఇంటుందన్న నమ్మకం. వెళ్ళమ్మా, వెళ్ళిరా. విజయ, 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 వాడితో వెళ్ళకమ్మా, వాడితో వెళ్ళకు. అమ్మా, వాడు నీకు ఒక పూట అన్నం కూడా పెట్టాడమ్మా, ఒక్క చీర కూడా కొనివ్వలేడు. ఈ దౌర్భాగ్యుడితో నువ్వు వేసుకు పడతావు. అమ్మా, అమ్మా విజయ, నువ్వు వెళ్ళకమ్మా, నా మాట వినమ్మా. నా భర్త నువ్వు అనుకున్నంత అసమర్థుడు కాదమ్మా. ఒకవేళ నీ మాటే శాపమై తగిలితే, నా భర్త నాకు తిండి పెట్టలేని పరిస్థితి వస్తే మేము కంచి నీళ్లు తాగేనో బతుకుతావు. నేను కట్టుకోవడానికి మరో చీర కొనలేని పరిస్థితి వస్తే నేను జీవితాంతం ఈ చీరతోనే గడుపుతాను. అమ్మా, ఒకవేళ నేను ఈ చీరతోనే చచ్చిపోతే నువ్వు మాత్రం వచ్చి నా శవానికి మరో కొత్త చీర కప్పొద్దమ్మా, కప్పొద్దు. పదండి. ఒరే శివుడు, తొందరగా బల్లం తీసుకెళ్ళి వేయరా. దిగో పెడుకుతురా, పిల్లలు ముందు పెట్టు. పడతా. మా అమ్మగారు నా తల్లి. పదండి, లోపలికి పదమ్మా. గుడికాలు ముందు పెట్టమ్మా. అమ్మా అన్న పొన్నమ్మా, కావాలనుకున్న కోడల్నే నీ కొడుకు కోరి తెచ్చుకున్నావు, నీ ఇల్లు నింపుకున్నావు. శుభం తల్లి. మంగా, మీ మొహం నాకు చూపించండి, వెళ్ళండి. అమ్మాయి మీద కోపంతో అన్నం తినడం మానేసి నువ్వు ఎన్నాళ్ళు పస్తులున్నా, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అది చేసుకున్న పెళ్లి రద్దయిపోదు, వాళ్ళ బంధం విడిపోదు. పద భవించదు గారి కడుపులో చిచ్చు పెట్టి కడుపు నిండా తినవడం మీకే చెల్లిందండి. అది పక్కన లేకుండా నేను ఎప్పుడైనా భోంచేశానా? అదంటే నాకు పంచ ప్రాణాలని మీకు తెలీదా? అనుభవాలు పెరిగిన కొద్దీ ఆవేశాన్ని అణుచుకోవాలి. మీరు నాకేం అతి చెప్పకలేదు, ఇదంతా చేసింది మీరు కదూ. నన్ను ఎలాగైనా సాధించాలని ఆ మేనల్లో ఇంట్లో తీసుకొచ్చి పెట్టి మీరు వాడు కలిసి దానికి విషయాన్ని నూరిపోశారు. దాన్ని నా వద్ద నుండి దూరం చేసి నన్ను వెన్నుపోటు పరిచారంటే మీకెంత ధైర్యం ఉండాలి? ఈ ఆవేశము అహంకారమే నీలో ఇంగిత జ్ఞానం లేకుండా చేసి నీ వల్ల విజయ్కి ఎలాంటి భర్త దొరుకుతాడా అని ఇన్నేళ్లు కంగారు పడ్డాను. దానికి అన్యాయం జరగకూడదని నేను ఈ పనిచేశాను. ఎప్పటికన్నా నీకు ఈ మత్తు దిగిపోతే అది కోరుకున్న సుఖమైనా దానికి దక్కిందని నువ్వు గ్రహిస్తావు.
చూడు మంగ, తల్లిదండ్రులు బిడ్డ చేతుల్లో ఓడిపోవడం అపకీర్తి కాదు, అవమానం కాదు. ఇప్పటికైనా మించిపోయేది లేదు. నువ్వు వెళ్ళి అల్లుణ్ణి కూతుర్ని ఇంటికి రమ్మని పిలువు. ఏమిటి ఆ దరిద్రుడు నాటి ఆహ్వానించవలసిన కర్మ నాకే పట్టలేదు. ఇవాళ నిద్రించి దాన్ని చేసుకున్నంత మాత్రాన మీరందరూ మిర్చిపోటక్కర్లే. వాడు వచ్చి నా కాళ్ళ మీద పడ్డానికి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. ఈ మూర్ఖత్వం నుంచి దేవుడే కాపాడాలి. సమయానికి వచ్చావరా? ఇప్పుడే నీ గురించి ఏం చెప్పకలేదు తాయ్. నువ్వు అంటే చాలు. ఆ గోపనికి ఎక్కడ తాగడానికి నీళ్ళు కూడా లేకుండా చేసి వాడిని కాలం మీద ప్రయోగ చేస్తాను. ఓ 10,000 ఇచ్చి. 10,000 ఏమిట్రా? 20,000 తీసుకెళ్ళు. ఈ మంగమ్మ అంటే ఏమిటో వాడికి తెలిసేలా చెయ్యి. ఈ పొలం ఖాళీ చేయి. నేనెందుకు ఖాళీ చేయాలరా? నా పొలం ఇది. నీ పొలమా? పూట గతిలేని వాడివి. ఈ పొలం కాస్త అలాకుంటే నువ్వు మీ అమ్మ తిండికి మలబరా మాడి చస్తారని ఇంతకాలం దున్నుకొనిచ్చాం. మాటలు జాగ్రత్తగా లేకపోతే ఏం చేస్తావు? మా అత్త ఈ పొలం స్వాధీనం చేసుకోమని ఈ పొలం పెట్టాన్ని ఇచ్చింది. పొలం పెట్టాన్ని ఇవ్వడానికి ఇది మా అత్త పొలం కాదో, మా మామ పొలం. మా మామ మా అమ్మ పెళ్లి కట్నంగా ఇచ్చింది. కట్నం దానిలో గిట్టం లేదు. అప్పుడు ఇస్తే చూడవచ్చు, ఇప్పుడు స్వాధీనం చేసుకుంటున్నా. ఆ మాట చెప్పాల్సింది నువ్వు, మీ అత్త కాదో మా మామ. మీ మామయ్య పెద్ద నాకంటే నీకే బాగా తెలుసు. మీ మామయ్య మా అత్తయ్య చేతిలో కుక్కిన పేరు. మా మామల గురించి మనకు మాట అన్నావు. ఏం చేస్తావు? ఏం చూస్తారా? ఏమిటే తగిన అబాయం చేస్తున్నావు? ఆడపిల్లకి ఇచ్చిన భూమిని తిరిగి తీసుకునే నీతులు ఎవ్వరూ ఉండరు. నిన్ను ఇక్కడ పంపడంలోనే మీ అత్తయ్య బండారం బయటపడింది. ఈ భూమి తిరిగి నీకు స్వాధీనం చేయడం జరగదు. వెళ్ళి మీ అత్తయ్య చెప్పు. నేను ఎవరికి చెప్పుకోనక్కర్లేదు. నాకు అడ్డు వచ్చిన వారికి నేనే చెప్తాను బుద్ధి. ఏ చూస్తారా? రాజనాలు పండించిన భూమిలో రక్తం చెందడానికి వీల్లేదు. వీళ్ళంటే కక్కిని కొట్టి కాసిపోయే ఆడంగిరి కుమయాడు. మనం మగవాళ్ళం, మగశిరణ వాళ్ళం. కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళం మనకేంటి? ఇది కావచ్చం కోటి. వెళ్ళి మీ అత్త చెప్పుకో. మళ్ళీ జన్మల ఆ భూములు అడుగు పెట్టినని చెప్పు. వదిలే, వాడిని కొట్టినట్టు కుక్కను కొట్టినవాడే. గోపన్న, గుడ్డుతోను గడ్డతోను ఏర్పరచుకున్న అనుబంధాన్ని అంత తొందరగా తెంచుకోలేము. కష్టపడి పనిచేసేవాడికి కడుపు కాలటం అనేది ఉండదు. భూమి లేదని బాధపడకు. నాకు పండించకుండా ఉన్న బంజరు భూమి చాలా ఉంది. నువ్వు నా బిడ్డలాంటి వాడివే. ఈ రోజు నుంచి నువ్వు దాన్ని పండించి నువ్వు తిన్నంత తిని మిగతాది నాకు ఇవ్వు, అంతే చాలు. చాలా సంతోషం మామ. నీ భూమిలో బంగారం పండిస్తాను. ఎరా, పొలం లాక్కున్నావా? మళ్ళీ ఆ పొలంలో కాలు పెడితే నీ కాళ్ళు విరగొడతానని చెప్పావా? మనుషులు పెట్టి చుట్టూ మొల తీగ చుట్టించాను. ఆ తర్వాత చీ కొట్టారు. కాదు నన్ను, కొంత కొట్టేవాళ్ళు కూడా. కానీ ఆ గోపన్ని ఆపాడు. మా పొలం తీసుకోవద్దు. ఆ పొలం లేకపోతే మేము తిండికి మాడి చేస్తామని వాడు ప్రాధపడలేదు. లేదా ఊళ్ళో వాళ్ళంతా పొలం వాడిదని, మీ అత్తయ్య చచ్చిబుద్ధి బయటపడిందని పెద్దలంతా ఏకమై నన్ను తిట్టిపోశారు. పాపం ఆ గోపన్న. వాడేవాపోతే నాకే. ఏరా, విజయ అక్కడికి వచ్చిందా? నా పొలం నాకేమని ప్రాధాయపడిందా? అమ్మతో చెప్పని చెప్పిందా? ఏరా, అమ్మ ఎలా ఉందని అడిగిందా? అదేం లేదా, విజయ్ ఇక్కడ రానేలేదు. అదెందుకు వస్తుందిరా? దానికి అమ్మ కావాల్సి వస్తేగా. దానికి నేను ఎప్పుడో విషమైపోయాను. ఆ దిక్కుమాల పొలం కావాల్సి వచ్చా నేను అక్కడ పంపాను. ఈ విధంగానైనా నా బిడ్డ నా దగ్గరకు వస్తుందేనోమని. అలా రావాలంటే పొలాల్లో కొని టంగు పెట్టి ఎత్తిపోయి చొక్కాలు దాచేస్తే లాభం లేదు. కాలే, నీలాంటి వాళ్ళని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. అత్తాయ్, నన్ను తేలిగ కొట్టిపారేకు. చూడత్తాయ్, విజయ్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నన్ను నీ కన్న కొడుకులా చూసుకుంటావని నమ్ముకుని ఇక్కడ పడి ఉన్నాను. లేకపోతే ఈ పాటికి లండన్ లో బెండకాయలు అమ్ముకుంటే 50,000 వచ్చి. చూసుకుంటాను రా, చూసుకుంటాను. చూడు, ఆ దిక్కుమాలినవాడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ పొగరబోత గోపనగాడు నా కాళ్ళ దగ్గరకు వచ్చే మార్గం చెప్పు. చెప్పను. ఇలా కాళ్ళ దగ్గరకు వేళ దగ్గరకు వచ్చే రూట్లు మ్యాపులు గీసే అలవాటు నాకు లేదు. టైం రావాలి, చేసి చూపిస్తాను. దాట్ ఈస్ టింబర్ టూ. ఏమిటో ఇంతలో నువ్వు ఎందుకు వచ్చావు? మరి మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేనంటే మగాణ్ణి ఈ బంజరు భూమిని సాగు చేసి బాగు చేద్దామని. నాకు చేతనైనా సహాయం చేద్దామని. చూడు, ఇది చాలా మొరటి పని, పైగా నీకు తెలియని పని. అయినా ఇలాంటి శుతిమెత్తం చేతులు మొరట పనులు చేయటానికి కాదు, ఇలా బుగ్గలు నివర్టానికి. ఇవి చాలా చురుకైనవి. విజయ,
అంతఃపురంలో పుట్టిందని నా కోసం భోగభాగ్యాలను విడిచిపెట్టిన చాలక ఈ పొలం పనులు కూడా చేయరా? చూడండి, ఈ కష్టంలో పాలు పంచుకోవడం నా కష్టైశ్వర్యాల్ని మించిన ఆనందం. అప్పుడేనండి మిమ్మల్ని కట్టుకున్నందుకు నా జన్మకు సాఫల్యం. సర్లేండి, భార్యతో పట్టపగల కబుర్లాడేవాళ్ళని సోమరి పోతులు అంటారు. ఇది మరీ బాగుందండి. కూసేగాడిని వచ్చి మేసేగాడి జరగొట్టిందని నేను కష్టపడి పని చేసుకోమంటే జరగొట్టింది చాలక. కబుర్లు చాలు గాని సాయంకాలం లోపల ఇదంతా చదువు చేయాలన్నారు. కాబట్టి మీరు చెట్లు కొడుతుండండి, నేను శివుడు వెళ్ళి ఆ తుప్పలు పని చూస్తాం. సీతమ్మకి సిరిమల్లె తోట, సిరిమల్లె తోటల్లో సీతమ్మ పాట, సీతమ్మకి సిరిమల్లె తోట, సిరిమల్లె తోటల్లో సీతమ్మ పాట, సిరిమొగ్గలై ఉంది తొలిసి గుమూట, సిరిమొగ్గలై ఉంది తొలిసి గుమూట, మనసైన రామయ్య మనువాడు పూట, సీతమ్మ కిట్ల సిరిమల్లె తోట. ఆడాలా సిగ్గంత ముగ్గేసి నవ్వాలా.
అమ్మా నమస్కారం. అమ్మాయి గారు పుట్టినరోజు పండుగ వచ్చేసింది. ఈ పుట్టినరోజు పండుగకి ప్రత్యేకంగా ఈ చీర నేసి తీసుకొచ్చాను. అదేంటమ్మా అలా ఉన్నారు, ఏం జరిగింది? ఏమీ జరగలేదయ్యా, అమ్మాయికి పెళ్లి జరిగింది. అంతే కదా, పెళ్లి జరిగితే బాధపడటం దేనికమ్మా? అల్లుడి వీడికి నచ్చలేదు, అందుకని ఆ పెళ్లి అంటే ఇష్టం లేదు. నచ్చాల్సింది, నూరేళ్ళు కాపురం చేయాల్సిన అమ్మాయి గారికి కదా. అదయ్యా, మొగుడుగా నేను చెప్పలేని మాట ఇన్నాళ్ళకి నువ్వు చెప్పావు. అది కాదమ్మా, అత్తవారింట్లో ఉన్నా అమ్మాయి గారికి ఈ క్షణంలో ఈ చీర మీరు మనసులో గుర్తు రాకుండా పోరమ్మా. పెళ్ళైన అమ్మాయి గారికి ఇంకా ఘనంగా పుట్టినరోజు జరపాలి, అది మీ ఘనత. సర్లే, ఆ చీరలు అక్కడ పెట్టాడు. ఇలా వస్తానమ్మగారు, వస్తాను. ఏమండి, ఆ పల్లెటూరు బయటు అమ్మాయి పుట్టినరోజు పండుగకి ఒక్క నూరు చీరైనా కొన్నాడో లేదో? ఈ ప్రపంచంలో చాలా మంది పుట్టారు, చాలా మంది పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నారు. నూరు చీర కట్టుకోవడం వల్ల ఎవరు నష్టపడడం లేదు. చాలండి, మీ బుద్ధులు మీ మేనలుడి బుద్ధులు అన్ని ఒకటేగా. ఏది, ఈ చీర తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చారండి. ఏమే, అమ్మాయి పెళ్లి నీకు నచ్చలేదు, అల్లుడు నీకు నచ్చలేదు, ఆ ఇల్లు నీకు నచ్చలేదు, మరి నువ్వు ఇచ్చిన చీర మీ అమ్మాయి తీసుకుంటుంది. కన్న తల్లిని నేను ఇచ్చానని చెప్పండి, తప్పకుండా తీసుకుంటుంది. కన్న కూతురికి నువ్వు ఇచ్చింది మరొకటి కూడా ఉంది, ఆత్మాభిమానం. అందుకేనండి, అందుకే, అదంటే నాకే మమకారం. అమ్మాయికి ఈ చీర ఇచ్చి కట్టుకున్నాక నా తరఫున కూడా మీరే దీవించండి, వెళ్ళండి. చూడండి, అమ్మాయికి నేను రాని లోతు తెలియనివ్వకండి, వెళ్ళండి. ఏమండి, ఇంటి దగ్గర ఏదైనా అమ్మవారి గుడి ఉంటే అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయి పేరున అర్చన చేయించండి, వెళ్ళండి. ఆగండి, నలుగురు ముత్తైదులను పిలిపించి అమ్మాయికి ఆ అచ్చింతలు వేయించండి. ఇంకా నిలబడ్డారు ఏంటండి మంగ? ఆకాశం అంత మమకారాన్ని గుండెల్లో దాచుకుని, ఆరోగ్యంత అహంకారంతో ఇక్కడే ఆగిపోయి అమ్మాయి మనస్సును చిన్నబుస్తున్నవే. 100 మంది ముత్తైదువులు, 1000 మంది దేవతలు ఇచ్చే ఆశీర్వాదం, ఒక్క అమ్మ ఇచ్చే ఆశీర్వాదంతో సరితూగుతుందా మంగ? నాకు చెప్పడానికి మీకు 1000 నీతులు అలా 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 పుట్టుకొస్తాయి. తెలియదండి. అలాంటి ఏం చెప్పంలే, ఒక అందాల రాశి అందమైన ప్రదేశంలో ఇదే రోజున ఇదే టైంలో పుట్టింది. అయ్యో మర్చిపోయాను, ఈ రోజు నా పుట్టినరోజు కదా. సరే, మీరేనా గుర్తుపెట్టుకున్నారు? నువ్వు మర్చిపోయినా తప్పదు కదా, నిన్ను పెళ్లి చేసుకుని మెడ గుడి బండ తగిలించుకున్నాను గనక. ఓ అప్పుడే వచ్చేసాయా బొంగమూతులు కోపాలు తప్ప. చాలా నిజమైన ప్రేమ అంటే అదే నోయ్. పోయిన సంవత్సరం నీ పుట్టినరోజున బసవయ్య తనే స్వయంగా నేసిన కంచిపట్టు చీర నీకు ప్రజెంట్ చేశాడు. నేను పాట పాడాను, నువ్వు ఆనందించావు, గుర్తుందా? పుట్టిన రోజే జాబిలి జన్మకు పండగ, పూల నవ్వులు పుట్టిన రోజే జాజి పందిరికి పండగ, అందరి కన్నుల పండగ. విజయ, ఏమిటో ఏమిటా కన్నీళ్ళు? ఓహో, నీ పుట్టినరోజు మీ ఇంట్లో జరిపినంత వైభవంగా నేను జరపలేకపోతున్నాను, బాధపడుతున్నా. అదేం కాదండి, ఇది నేను కోరుకున్న స్వర్గం. ప్రతి పుట్టినరోజులాగే అక్కడే తెల్లాడుతుంది, బసవయ్య పట్టు చీర తీసుకొస్తాడు, అమ్మ సంతోషిస్తుంది, కానీ నేనుంటను. ఆ పట్టు చీర లోపం నేను తీర్చలేకపోవచ్చు, ఏదో నా శక్తి కొలిపి నేను ఒక కొత్త చీర తీసుకొచ్చాను కట్టుకో. ఎందుకంటే పదే పదే ఆ సంగతి గుర్తు చేసుకుని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటారు. అక్కడ అమ్మ చీరలో డబ్బు హోదా ఉంటాయి, ఇక్కడ మీరు తీసుకొచ్చిన చీరలో ఆత్మీయత అనురాగం ఉన్నాయి. నాకంతే చాలు. ఏమిటండి ఇవన్నీ? పిచ్చిదానా, పుట్టినరోజు నీకే అయినా నీతో పాటు కొత్త బట్టలు నేను మా అమ్మ కూడా కట్టుకుంటే నువ్వు చూసి ఆనందిస్తావు అనుకున్నాను, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి, మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పుడు కూడా మా నాన్న ఇలాగే చేసేవారు. మా నాన్న కొత్త బట్టలు కట్టుకుందే నేను కట్టుకునేదాన్ని కాదు, నా సంతోషం కోసం ముందు మా నాన్న కొత్త బట్టలు కట్టుకునేవారు. ఆయన ఏం చేస్తున్నారో, నా గురించి ఏమనుకుంటున్నారో. ఒక్కగానొక్క కూతుర్ని కానీ తల్లిదండ్రులకి అనుక్షణం ఆ కూతురు గురించి ఆలోచించడం కన్నా వేరే పనే ఉంటుందమ్మా.
ఇంకేంటి మామయ్య చెప్ప పెట్టుకుని వచ్చేసా? ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజున నాకు ఎవరన్నా చెప్పాలా బాబు? అమ్మా, నీ పుట్టినరోజుకి స్వయంగా ఎన్నిక చేసి మీ అమ్మ ఈ చీర పంపించింది. తీసుకోమ్మా. చూడమ్మా, మీ అమ్మైతే అక్కడుంది కానీ ఆవిడ మనసు ఈ క్షణంలో నీ దగ్గరే ఉంటుంది. తీసుకోమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేనన్నా? చూడమ్మా, ఈ ప్రపంచంలో గుణం తక్కువ ఉన్న బిడ్డ ఉంటుందేమో కానీ ప్రేమ తక్కువ ఉన్న తల్లుండదమ్మా. ఆభిజాత్యం అహంకారం మీ అమ్మ స్వభావం, కానీ బిడ్డను ప్రేమించడంలో అది ఏ తల్లికి తీసిపోదమ్మా. తీసుకో, నువ్వైనా చెప్పలుడు. నాన్న, నేను ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు జరిగిన అవమానం నీకు తెలుసు. అమ్మ పంపిన ఈ చీర నేను తీసుకున్నంత మాత్రాన నాకు అమ్మ మీద ప్రేమ లేకపోవడం కాదు. పుట్టింటి ప్రేమ కన్నా మెట్టినింటి గౌరవం కాపాడడం నా విధి ధర్మం కాదంటావా? ఆమె దగ్గర డబ్బుందని ఈ పట్టు చీర పంపించవచ్చు, కానీ నాకేమనిపిస్తుందో తెలుసా? నన్ను నా భర్తని హేళన చేసినట్టు అనిపిస్తుంది. నిన్ను విరిగి మీద పడ్డా సహించగలను, కానీ నా భర్తను ఎవరన్నా అవమానిస్తే నేను సహించలేను నాన్న, సహించలేను. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా, కానీ తల్లి కూతుళ్ళ సంబంధం తెంచుకుంటే తెగిపోయేది కదమ్మా. నా మాట విని తీసుకో. అర్థమైంది నాన్న, అమ్మ తరఫున నువ్వు అకాలు తప్పించుకొచ్చావని, కానీ నా బాధ మాత్రం నువ్వు అర్థం చేసుకోవటం లేదు. అమ్మ పంపిన చీర నేను తీసుకోవడం లేదో నువ్వు బాధపడుతున్నావు, కానీ నేను మీకు బట్టలు పెడతాను, మీరు తీసుకుంటారా? ఈ తగద తల్లి కూతుళ్ళ మధ్య కానీ నాకేమిటమ్మా, మీరు నాకు బట్టలు ఇస్తే ఆనందంగా తీసుకుంటాను, హాయిగా కట్టుకుంటాను. నిజంగానే నాన్న? ఇవ్వండి ఈ బట్టలు మా నాన్నకివ్వండి. మీరిద్దరూ ఇలాగే 10 కాలాల పాటు హాయిగా వర్ధిల్లండి బాబు, ఇంకా అలసి ఎందుకు, కట్టుకొచ్చేస్తాను. అల్లుడు, జీవితంలో జరీ పంచలు కట్టాను, పొందూరు కద్దరు కట్టాను, కానీ ఈ బట్టలు ఈ బంగారంతో నేసినట్టు ఉన్నాయ్యా. ఎందుకో తెలుసా? ఇందులోని స్తోమత ఉంది, మా అమ్మాయి ఆత్మీయత ఉంది. ఏమ్మా, నీకు ఆనందంగా ఉందా? పిచ్చి తల్లి, ఆడపిల్ల నేర్చుకున్న తల్లిదండ్రులు అల్లుడు ముందు అన్ని విధాలా పేదవాళ్ళేనమ్మా. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెడతావా? ఏమిటండి అవతారం? ఇదా అమ్మాయి పుట్టినరోజున వెళ్ళానా? అమ్మాయి అల్లుడు నా కాళ్ళకి నమస్కారం చేసి ఈ కొత్త బట్టలు పెట్టారే. తగుదనమ్మా అని కట్టుకొచ్చారన్నమాట. మీరందరూ ఎలా పోయినా నాకు అక్కర్లేదు. నేను పంపించిన చీర అమ్మాయికి ఇచ్చారా? అమ్మాయి కట్టుకుందా? అమ్మాయి బాగుందా? నేను ఎలాగున్నానని అడిగిందా? అదేనండి అమ్మా, అమ్మ బాగుందా అని అడిగిందా? అడిగింది. నువ్వు చీర పంపించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పింది, కానీ కట్టుకోలేదు, తిప్పి పంపించేసింది. గోపన్ బాబు, గోపన్ బాబు. ఏనారాయా, ఎంత చూసావు? మా ఐదారు చచ్చిన వాళ్ళు, నా మనవడు ప్రాణాలు పట్టును పెట్టుకున్నారు బాబు. పదోని చంపేసి గుడి పక్కన గుట్ట కడతారీశారు బాబు. పుంతలు ఇన్నా మనవండి చంపేసి ఆ గుడి పక్కన రాళ్ళ గుట్టు మీద పారేశారు బాబు. ఈ ఘోరం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? దేవుడికే తెలియదు. రాత్రంతా ఇంటికి చేరకపోయేసరికి మన ఇంటికాడ పొలంలోనే తొంగునాడు నూరుకున్నాను. తెల్లారి ఎదుక్కుంటూ వస్తుంటే బాబు మన గుడి పక్కన రాళ్ళ గుట్టు మీద రక్తం పడిపోయిపోయాడున్నాడు బాబు. ఎంత దారుణం చేశారు! నోరు లేని అమాయకుడిని చంపడానికి ఆ దుర్మార్గులకి చేతులు ఎలా వచ్చాయో. రక్తం ముక్కలు తీసుకొని 2 పూట్లో నాకు ఇంత తిండెట్టేవాడు. ఈడు సాగుతో నేను దిక్కు లేని పచ్చిన అయిపోయాను బాబు. శివుణ్ణి చంపిన కిరాతకులు ఎవరో వాళ్ళని వెతికి పట్టుకుంటారు, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళంతా తెలుస్తారు. ఈ రోజు నుంచి నేను నీ మనవడిని అనుకో. విజయ, విజయ, ఏమైందో? ఏం జరిగింది? ఏమైందో?
ఏమండి నాకేమిట భయంగా ఉంది. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. పిచ్చిదానా పేడకలేదా కనుంటావు నా మాట. లేదు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను ప్లీజ్. ఎవరిని వెంటనే నవ్విపోతారు. ఇదిగో నీకేం భయం లేదు. తెల్లవాళ్ళు నేను నీ పక్కనే ఉంటాను. రేపు పొద్దున్న మాట్లాడుకున్నా పడుకో. మా అమ్మ నేను మీతో విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు. నేను నా పుట్టింటికి వెళ్తాను. ఎందుకు? మా అమ్మని చూడాలంది. హఠాత్తుగా పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ఇక్కడ నీకేమన్నా ఇబ్బందిగా ఉందా? నేను మీ అమ్మలాంటి దాన్ని, నాతో చెప్పు. కానీ నాకు ఈ వాతావరణం. ఈ వాతావరణం నువ్వు కోరుకుందాగా. అందుకే కన్నా వాళ్ళని ఇంతకాలం ఎదిరించగలిగాను. కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఉండలేకపోతున్నావా? ఎప్పటికీ ఉండలేకపోతావా? ఎప్పటికీ ఉండలేనంటే ఏం చేస్తారు? నాతో వచ్చి మా ఇంట్లో ఉంటారా? ఆ పని జన్మలో తరగదు. అవునండి, మీ అలవాట్లకి అభిరుచులకి తాళం వేస్తూ ఉంటే మీ భార్య మహాసాధ్వి మహాపతివ్రత, మీ అడుగులకి మడుగులు ఎత్తుతుంటే మీ కోడలు ఇరవెల్పు మణిదీపం. కానీ ఒక్కసారి నా వాళ్ళని తలుచుకుంటే, కష్టంలో నా ఆలోచనలు మా ఇంటి వైపుకు మళితే నేను మదిలేని దాన్ని పిచ్చిదాన్ని. మీ చిన్న బుద్ధి పోల్చుకున్నారు కాదు. ఈ మాటలన్నీ నిన్ను ఎవరన్నారమ్మా? ఎవరు అనలేదు అత్తయ్య. మా ఇంటికి వెళ్తానని ఒక్కసారి అడిగితే మొహం ముడుచుకున్నారే మీ అబ్బాయి గారిని అడగండి. కోరి కట్టుకున్న నీ భర్తనే నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలాగమ్మా? అర్థం చేసుకున్నాను అత్తయ్య, ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. ఆయన మాట నెగ్గించుకోవడానికి నేను పావునయ్యానని, మా అమ్మ మీద కసి తీర్చుకోవడానికి నేను మరబొమ్మనయ్యానని అర్థం చేసుకున్నాను. ఆయన పంతం నెగ్గించుకోవడానికి నా బ్రతుకుని నాశనం చేసుకున్నానని ఇప్పుడే బాగా అర్థం చేసుకున్నాను. మనసు నిండా ఎంత పుచ్చుగా నింపుకున్నావని ఇప్పుడు అర్థమైంది. ఇంకొక మాట మాట్లాడేవని మరీ దక్కదు. ఎందుకంటే అరుస్తారు. మీరు అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు, నిజాలు అబద్ధాలు కావు. మీ అసలు స్వరూపం ఇప్పుడు అర్థమైంది. మీరు మూర్ఖులు, స్వార్థపరులు, రాక్షసులు. విజయ వచ్చావమ్మా, వచ్చావా? బాగున్నావమ్మా విజయ, బాగున్నావా? ఏది చూడు, నువ్వు రాగానే ఇల్లంతా ఎలా కలకలాడిపోతుందో చూడు. అమ్మా విజయ మాట్లాడవేమిటే? అమ్మా అమ్మా అమ్మా. ఒరే కోట్లింగ్, సుబ్బమ్మా రండి రండి రండి, మన విజయ్ వచ్చింది. రావే త్వరగా, అమ్మాయి గది శుభ్రం చేసి ఈ పెట్టు అందులో పెట్టు, వెళ్ళు త్వరగా. ఏమండి ఏమండి, మన విజయ్ వచ్చిందండి, రండి. అమ్మా అక్కడంతా బాగున్నారా? అల్లుడు నీతో రాలేదా? అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్ల ఒంటరిగా తిరిగి వచ్చిందంటే దానికి ఏదో కారణం. ఊరుకోండి, ఆడపిల్లని నట్టింట నిలబెట్టి ఎక్క ప్రశ్నలు వేస్తున్నారు. పుట్టడు దుఃఖంతో వచ్చిందే, చూస్తుంటే తెలియటలా. ఆ దిక్కుమాల వాళ్ళు నా బిడ్డను ఎంత కష్టపెట్టారో ఏమో. 20 సంవత్సరాలు పువ్వుల్లో పెట్టి పెంచుకున్నాను. వాళ్ళు కష్టపెడితే వచ్చావా లేక నువ్వు వచ్చి వాళ్ళని కష్టపెట్టావా? కాలించండి, మేము అంకత్తి ఇక్కడ మాటలు. అందరూ ఎక్కించగలవాడే మొగుడు కానీ బురదగుంటల్లోకి లాగేవాడు మొగుడు కాదు. ఆ భగవంతుడు నా కోరిక నెరవేర్చాడు, నా బిడ్డను నా దగ్గర తీసుకొచ్చి చేర్చాడు. నాకంతే చాలు. సండే పొద్దు ఎలుగల్లే సన్నజాజి గుబురల్లే, సండే పొద్దు ఎలుగల్లే సన్నజాజి గుబురల్లే, వనలక్ష్మి నడిచొచ్చి మెరుపల్లే, నా గుండెల్లు ఇన్నెల్లు నీ వల్లే. వనలక్ష్మి నడిచొచ్చి మెరుపల్లే, నా గుండెల్లు ఇన్నెల్లు నీ వల్లే. సో
చేసొచ్చే నీ వల్లే నాకు బతుకంటే చేసొచ్చే నీ వల్లే సరులు పడతి సొగసులు కృష్ణ కాటుకలు పురులు పరుస వేదులు నీ అలకే వాయువేగం నీ మమతే ఇంద్రచాపం నీ నడుమే వంక సన్నం నీ కౌగిలి కాశ్మీరం పాలు మగలు ఒకటైతే రామ భోగం సంసారం ఆద్యంతం తామూల రాగం పాలు మగలు ఒకటైతే రామ భోగం సంసారం ఆద్యంతం తాంబూల రాగం సంధ్య పొద్దు ఎలుగల్లే భూతమావి చిగురల్లే నా కలిమి నా బలిమి నీలోనా నువ్వు తోడుంటే లోకాలే గెలుచుకోనా నా కలిమి నా బలిమి నీలోనా నువ్వు తోడుంటే లోకాలే గెలుచుకోనా నా జతలో పాల వెళ్ళి నీ నవ్వే నాగమల్లి నీ పదమే నా మనసుకి జోల పాట నే పాడిస్తా మరు ఏటికి లాలి పాట నీ పదమే నా మనసుకి జోల పాట నే పాడిస్తా మరు ఏటికి లాలి పాట సన్న జాజి గుబురల్లే చిరునవ్వుకి సొగసొచ్చే నీ వల్లే నా గుండెల్లో ఎన్నెల్లో నీ వల్లే తారణాన తందానన తారణాన తందానన నువ్వు మొహం చాటు చేసుకున్నంత మాత్రాన నీ కళ్ళల్లో బాధ గుండెల్లో దిగులు నాకు తెలియదనుకున్నావా బాబు విజయ్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఒక్కసారిగా మన చుట్టూ చీకటలుముకున్నట్టుగా ఉందిరా ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా అభిమానాలు ఆప్యాయతలు పెంచుకుని మనకు అలాగే అనిపిస్తుంది కానీ ఎంత నచ్చ చెప్పినవనకుండా వెళ్ళిపోయిందంటే దాన్ని పొరపాటేరా కానీ అది తప్పుపట్టి నువ్వు పట్టించుకోకుండా ఊరుకోవటం భావేం కాదు కన్న తల్లిని కొండంత ఆస్తిని వదులుకుని కట్టుబట్టతో నీతో కాపురానికి వచ్చిన పిల్ల ఆవేశంలో వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఏమంటావమ్మా లోకానికే కనుముచ్చటైన మీ తంటకి ఎవరి పాపిష్టి దిష్టి తగిలిందో ఇలా విడిపోవలసిన దుస్థితి పట్టింది అదక్కడ నువ్వెక్కడా ఉంటుందే చూడలేనురా మా మాట విని నువ్వు వెళ్ళి విజయని ప్రతిమాలైనా తీసుకురా బాబు ఈ ఒక్కసారి నా మాట కాదనుకో వెళ్ళరా డాడీ నన్ను ఇలాగే ఉంటున్నావండి డాడీ నన్నే అడగొద్దు నేనేం చెప్పలేను డాడీ ప్లీజ్ లవ్ మీ అలోన్ డాడీ ప్లీజ్ అవును నేనే విజయ ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా నీ మనసును గాయపరిచారా నేనేమని అన్నారా చెప్పు విజయ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మా భార్య మనసు తెలుసుకోవడానికి అంత తెలుసుకోగలిగిన వారైతే మిమ్మల్ని కాదని వచ్చిన భార్య గురించి మర్చిపోవడానికి ప్రయత్నించండి ఉన్నట్టుండి ఎందుకు దారుణంగా మారిపోయావు అసలేమైంది నీకు నేనేం చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు నన్ను అర్థం చేసుకునే శక్తి మీకేనాడో పోయింది దయచేసి వెళ్ళిపోండి విజయ వెళ్ళమంటుంటే మీకు కదా కట్టుకుని ఆడిది మొగ్గుని బొమ్మని కసిరి కొడుతుంటే మీకు పోషణ లేదు విజయ గెట్ అవుట్ పిచ్చిక్కిందా అవును నాకు పిచ్చి ఎక్కింది మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఎక్కువైపోతుంది మర్యాదగా బయటకు వెళ్తారా నీకు అమ్మని పిలిచి గెండించమంటారా నువ్వు ఒక మనిషివేనా
సమావేశంలో నీ మనసు గాయపరుచుంటారేమని అనుకుని నిన్ను ఓదార్చాలని నీ క్షమాపణ చెప్పుకుందామని నేను దూరం వచ్చాను. వచ్చి నాకు చక్కగా సరైన మర్యాద చేశావు. నీకు మనసు ఇచ్చినందుకు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు మంచి గుణపాఠం చెప్పావు. నిన్ను మర్చిపోమని చెప్పావు కదూ, మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయటమే కాదు, మర్చిపోతాను. మర్చిపోతాను. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు. మా అమ్మ నువ్వు మంచివాడవని నీకు ఇంట్లో స్థానం ఇచ్చింది, పావుని పాలు పోసి పెంచినట్టు నిన్ను పెంచింది. అందుకు ప్రతిఫలంగా మమ్మల్ని కాటేయాలని చూస్తున్నావా? నీకు డబ్బు కావాలా తీసుకో, నీకు నగలు కావాలి, నీకు ఆస్తి సర్వస్వం కావాలా? మా అమ్మని ప్రాధాన్యపడైనా నీకు ఇప్పిస్తాను, కానీ మా మనశ్శాంతిని మాత్రం దోచుకోకు. ఇప్పటికైనా మమ్మల్ని విడిచిపెట్టు. ఆనాడు కూడా నువ్వు చెప్పినట్టే విని నా భర్త బరువు కూడా లెక్క చేయకుండా సగం చచ్చి ఇంటికి వచ్చాను. ఏ పాపం తెలియ నా భర్త క్షమించమని ఇంటికి వస్తే నిర్దాక్షిణ్యంగా బయటకు పోమన్నాను. ఇదిగో చూడు గిరీసు, కావాలంటే నా ప్రాణాలు తీసుకో, అంతేగాని ఆయన్ని మాత్రం ఏం చేయొద్దు, ఆయన్ని మాత్రం ఏం చేయొద్దు గిరీసు. అమ్మా ఏం జరిగింది? ఆ గిరీశం ముందు ఎందుకు బాధపడుతున్నావు? మీ ఆయన ప్రాణాలు కాపాడడం ఏమిటి, ఏమిటిదంతా? చూడమ్మా, ఆడపిల్ల కన్నవారితో చెప్పుకోలేని రహస్యాలు ఉంటాయి, ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ రహస్యాలు కుటుంబ ప్రతిష్టని, మనశ్శాంతిని, అందరినీ అన్నిటినీ సర్వనాశనం చేస్తుంటే చెప్పకపోవడం తప్పే కదమ్మా, ద్రోహం కూడా. ఉన్నట్టుండి ఇంటికి ఎందుకు వచ్చేసావు? ఆ గిరీశం ఏం తలపెట్టాడు చెప్పమ్మా, చెప్పు. చూడమ్మా, కన్న తండ్రిగా కాదు ఓ స్నేహితుడిగా అడుగుతున్నాను, నాతో చెప్పమ్మా. ఎవరికి చెప్పాలో ఏమని చెప్పాలో తెలియక ఈ అగ్నిగుండాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. జరగబోయే అనర్థాన్ని గురించి ఊహించుకుని భయపడి నా కాపురాన్ని నేనే కూలదోసుకున్నాను. నాన్న, నాకు పెళ్ళైనప్పటి నుంచి అమ్మ నా మీద, నన్ను కట్టుకున్న ఆయన మీద కక్ష సాధించాలనుకుంది. కానీ గిరీశు అమ్మను అడ్డుపెట్టుకుని ఇంత ద్రోహానికి తలపడ్డాడని ఆలస్యంగా తెలుసుకున్నాను. నన్ను ఎలాగైనా ఇంటికి వచ్చేటట్టు చేస్తానని అమ్మకి మాటిచ్చి వీడు గుండాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు చూడు బుల్లి, నా పేరు నాగరాజు, వాడు చార్లీ, వీడు లాల్. నాతో మీకేం పని? చెప్తాం. చెప్పేది విను, మాకు మర్డర్లు చేయడం, మానభంగాలు చేయడం మెయిన్ బిజినెస్, కొంపలు తగలపెట్టడం, కాళ్ళు చేతులు తీయడం సైడ్ బిజినెస్. ఈ మధ్య 10 నెలలుగా పాట్నా జైల్లో ఉండి చేయి వాటం తప్పింది. బయటికి రాగానే మా పాత జైల్ మేట్ గిరీశం గాడిచ్చిన ఫస్ట్ కాంట్రాక్ట్. లేకపోతే నీతో జూయిట్స్ పాడటానికి వచ్చామనుకున్నావా? నాతో మీకేం పని? న్యాయంగా మా పని మీ మొగుడితోనే, వాడి కాళ్ళు చేతులు తీయమని, అవసరమైతే తల కూడా తీయమని 10 లక్షలు కాంట్రాక్ట్. అసలు కథకు వస్తే, ఈ మధ్య నాకు మర్డర్లు చేయడం టచ్ తగ్గింది. కాబట్టి మా మాట విని ఎల్లుండి పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి కొత్త చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని కొత్త సినిమా చూడటానికి వెళుతున్న పడుచు పిల్లలాగా నీ పుట్టింటికి వెళ్ళిపో. మా కాంట్రాక్ట్ ప్రకారం 10 లక్షలు తీసుకుని మేము వెళ్ళిపోతాం. ఏమిటి దౌర్జన్యం? నన్ను మా ఇంటికి వెళ్ళమంటానికి
మీరెవరు? వెళ్ళకపోతే ఆ సాయంకాలమే నీ మొగుణ్ణి చంపి నల్లపెట్టిలో పడుకోబెట్టి పువ్వులు చల్లి మరీ ఇంటికి పంపుతాను. ఎల్లుండి నీ పుట్టింటికి వెళ్ళకపోతే నీ మొగుణ్ణి ఎలా చంపుతావో తెలుసా? ఇలా చంపుతాను. వెళ్ళు వెళ్ళు. విజయ, చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుందో చూశావుగా. ఈ రహస్యం నీ మొగుడికి గాని ఇంకెవరికి గాని చెప్పావో నీ మొగుడు నీకు దక్కదు. ఓకే? అర్థమైందమ్మా. ఇంత ఘోరమైన నిజాన్ని మనస్సులో పెట్టుకుని నువ్వెంత నరకం అనుభవించావో ఇప్పుడు అర్థమైంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. అంటే కథ అడ్డం పెరిగింది. విజయ్ మన విషయంతో చెప్పింది. మా మామయ్య మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏం చేద్దాం? అలా వచ్చిందా కేసు? కూతుర్ని ఇంటికి పంపిస్తే 10 లక్షలు ఇస్తానందా ముసల్ది. తీరా వచ్చిన తర్వాత మనకే నామాలు పెట్టాలని చూస్తోందా? ఎందుకనే మంచిది, మన మకాన్ని ఎత్తేద్దాం. పీరికి వాడ 10 లక్షలు తీసుకు. మన వృత్తికే అవమానం. అందుకే వాళ్ల ప్రాణానికి ప్రాణమైన విజయ్ని కిడ్నాప్ చేద్దాం. అప్పుడు మనకు రావాల్సిన 10 లక్షలు మన కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. కిడ్నాప్ పెట్టిన చోట ఎక్కడ ఉంది? అసలే ఒక పక్క పోలీసులు మన కోసం గాలిస్తున్నారు. ఈ ప్రపంచం అంతా వెతకచ్చు, బట్ మన స్థావరం మాత్రం కనిపెట్టలేరు. అదే మన గ్రేట్నెస్. మంగా, అమ్మాయి కనిపిస్తుంది కదా? ఏమండి, అమ్మాయిని ఎవరో ఎత్తుకుపోయారటండి. చీకాలు చెప్పింది. ఫోన్ చూడండి. హలో, ఎవరు? ఏమిటి నువ్వు అనేది? ఎవరు నువ్వు? నేను మీ గిరీష్ అండి. విజయ్ ఇంటి నడిపించి అత్తం నా చేతుల్లో పెట్టుకుని ఆస్తిని కాజేద్దాం అనుకున్నాను. ఈ రోజు ఆ విజయ్ నా రహస్యం బయటపెట్టింది. అందుకే విజయ్ కుటుంబ సాయంతో కిడ్నాప్ చేసి మీ రైస్ మిల్ లోనే పెట్టాను. 3 గంటల్లోగా నాకు 10 లక్షలు తెచ్చి ఇవ్వాలి. ఈ విషయం పోలీసులు చెప్తే మీ కూతురు సెలవు మీ ఇంటికి ఉంటుంది. హలో, హలో, ఏమిటండి? ఏమైందండి? ఏమిటి? అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. అమ్మాయి గుండాల చేతుల్లో ఇరుక్కుంది. గుండాలా? నాకు తెలుసండి, నా బిడ్డ నా దగ్గరికి వచ్చిందని భరించలేక కనుకుట్టి ఆ గోపన్నగాడే గూండాలను ఏర్పాటు చేస్తుంటాడండి. ఇప్పటికీ నీ బుద్ధి పోల్చుకున్నావు కదా. ఈ వెధవ పనులు చేసింది నా మేనలుడు కాదే, అయిన వాడు నెత్తికెక్కించుకున్నావు చూడు. ఆ టింబక్టుగాడు వాడే గుండాలను పెట్టాడు, మనకి అన్యాయం తలపెట్టాడు. అమ్మో, ఆ దౌర్భాగ్యుడు ఎంత పని చేశాడండి, ఎంత పని చేశాడు. కోరి కొడుకుతో తలగొక్కని ఇప్పుడే ఏడుస్తే లాభమే. సత్యన పాపను చంపకండి. అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూడండి. ఎదరా మాటలు ఆలోచించండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. నా కాళ్ళు పట్టుకుని ఏం ప్రయోజనమే? పశువు కుంకని చేత పట్టుకుని రెండు కుటుంబాలు కలవాళ్ళని కొండం తాస్తం వచ్చిన ఆడపడుచుని ఆ రోజు అవమానించి పంపేవే. చేతలైతే వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకో. నీ కూతురికి తాళి కట్టిన పుణ్యానికి పురుగు కంటే హీనంగా చూసేవే నీ అల్లుని. వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకో. అహంకారం అభిజాత్యం నీకున్నాయేమో కానీ అనురాగ అభిమానం వాళ్లకున్నాయే. నీ కూతుర్ని పెళ్లి చేసుకున్న పాపానికి వచ్చి తన భార్యను రక్షించుకుంటాడు. ఆ సమర్థత వాడికి ఒక్కడికే ఉంది. కనీసం మన ఇద్దరికి గర్భశోకమైనా తప్పుతుంది, లేకపోతే నీ కర్మ అనుభవించు. అవునులేండి, కళ్ళలో పెట్టు పెంచిన అమ్మాయి పోయాక ఇంకా ఆస్తులేమిటి, అంతస్తులేమిటి? పదండి, మీరు ఎక్కడ రమ్మనే వస్తారు. నాయన గోపన్న, అహంకారంతో మానవత్వం లేకుండా ప్రవర్తించాను. తల్లిగా బిడ్డ సుఖం కోసం, అత్తగా అల్లుడి అభివృద్ధి కోసం పాటు పడవలసిన నేను రాక్షసులాగా నిన్ను నానా మాట్లాడినాను. నువ్వు పెద్ద మనసు చేసుకుని అవన్నీ మర్చిపోయి నన్ను క్షమించు నాయన. వదిన అన్నపూర్ణ, నాకు ఈ శాస్తి కావాల్సిందే.
నా బిడ్డకు పసుపు కుంకుమలు తెచ్చిన నిన్ను మెడపెట్టి బయట గెంటాను. మంచేదో చెడోదో తెలుసుకోలేకపోయాను. నా ఉప్పు చిన్నవాడే నన్ను నట్టేట ముంచాడు. నా బిడ్డ నెట్టుకుపోయి నా గుండెలో చిచ్చు పెట్టాడు. అమ్మా అన్నపూర్ణ, గోపన్నతో చెప్పు నా బిడ్డను ఎలాగైనా కాపాడమని చెప్పమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. గోపన్న, విజయ్ నీ ప్రాణాలు కాపాడడానికే పుట్టింటికి వచ్చింది, కానీ నీ మీద పాపంతో కదయ్యా. తన అత్తయ్య మెప్పు కోసం ఆ గిరీశం గారు విజయ్ తన మాట వినకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. మరైతే ఈ విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? నీకు కానీ మరెవరికి కానీ చెప్పినా నీ ప్రాణాలు పోతాయని ఆ పిల్ల భయపడిందయ్యా. ఆ భయాన్ని దానిలో కలిగించడానికే దాని కళ్ళ ముందే ఆ మోగసమైన మనుషులను పెట్టి చంపించాడయ్యా. వచ్చిన ఎత్తులు తాగే ఆ కషాయి వాళ్ళు నా బిడ్డను ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమో. గోపన్న, నా బిడ్డను ఎలాగైనా కాపాడినైనా. వదిన, ఆపదలో ఉన్నది నీ కంటి వెలిగే కాదు, మా ఇంటి దీపం కూడా. బాబు, అమ్మా అనవసరం మీరు కంగారు పడకండి. ఆ దుర్మార్గం ఎలాగైనా సరిపట్టుకుంటాను, నా విజయ్ నేను కాపాడుకుంటా. చాలెస్ ముసావు రాలేదు, గోపన్న వస్తున్నాడు. గోపన్న వాడేవాడు వాడా దాని మొగుడు. నన్ను క్షమించండి. అంత మాటలకు విజయ, ఆనాడు నా కోసం నీ ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని, నీ సర్వస్వాన్ని వదులుకుని నాతో వచ్చేశావు. ఈనాడు నన్ను రక్షించడం కోసం నువ్వెంత క్షోభ అనిపించావో అర్థం చేసుకోగలను. నీ ఆత్మస్థైర్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. దిగమ్మా దిగలడు. అత్తయ్యా,
అమ్మా విజయ, ఇన్నాళ్ళు డబ్బే ప్రపంచం అన్న అహంకారంతో పెళ్ళైనా నా కూతురు నా ఇంట్లో ఉండాలని ఆడంబరాలకు పోయి నీ మంచి మనసు నొప్పించాను. ఈనాడు గోపన్న నాకు కనువిప్పు కలిగించాడు. మన ఇంటికి వెళదాం. వద్దమ్మా, అనురాగాల్ని ఆప్యాయతల్ని విడిపేసి ఈ ఆస్తి ఐశ్వర్యాలు మాకొద్దు. మేము మా ఇంటికే వెళ్తాం. పదండి. సహబాష్, మాణిక్యంలాంటి మాట అన్నావమ్మా. మీరిద్దరూ మీ ఇంటికి వెళ్ళడమే ధర్మము న్యాయమును. ఏమండి, వాళ్ళు లేని ఆస్తి డబ్బు మనకెందుకండి? వాళ్ళు ఎక్కడుంటే మనం అక్కడే ఉందాం. పదండి. ఆహా, ఇన్నాళ్ళకి నువ్వు చల్లటి మాట అన్నవే నా మనసు చాలా ఆనందంగా ఉంది. అల్లుడు తప్పును అందరు చేస్తారు, కానీ చేసిన తప్పును ఒప్పుకోవడంలో కూడా మళ్ళీ మా ఆవిడ మార్కులు కొట్టేసిందయ్యా. కాకపోతే అత్తారింటికి అల్లుడు రావడం ఇల్లరికం, మరి అత్తే అల్లుడింటికి రావడం అత్తరికం. అత్తరికం.